సూపర్ ప్రైమ్ టైంలో సీనియర్ జర్నలిస్ట్ మహానూస్ ఎండి మారళ వంశీకృష్ణ గారి విశ్లేషణ చూద్దాం. నమస్తే సార్. నమస్తే మురళి సార్. గుప్తాపై వైసీపీ నేతల దాడి, మోకాళ్లపై కూర్చోబెట్టి వీడియో తీసి మరి వార్నింగ్, చంపేస్తా నరికేస్తా మోకాళ్ళ మీద కూర్చొని క్షమించమని అడుగు సార్ సొంత పార్టీ నేతల మీద. అంటే ఇది ఒక బాధాకరమైనటువంటి సంఘటన. ఒంగోలులో, ప్రకాశం జిల్లా ఒంగోలు పట్టణంలో ఒక వైసీపీకి చెందినటువంటి ఆర్యవైశ్య నాయకుడు అక్కడ మీటింగ్ జరుగుతుంది, వైసీపీ మీటింగ్లో తన అభిప్రాయాలను వ్యక్తం చేశారు. కొడాలి నాని, అంబటి రాంబాబు, వల్లమనేని వంశీ వలన మనకు నష్టం జరుగుతుంది, దీన్ని ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు కనిపెట్టండి, దీన్ని గుర్తించండి, తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. సరే, తను కొంత విమర్శగా వ్యక్తం చేశాడు. దానిపైన ఆ రోజు నైట్ వాళ్ళ ఇంటిపైన దాడి, తర్వాత అతను పారిపోయి దాంకోవటం, అతన్ని విచక్షణారహితంగా దుర్మార్గంగా కొట్టడం, బండ ఊతులు తిట్టడం, చంపేస్తామని చెప్పటం, చెప్పిన తర్వాత అతను కూర్చొని ఆయన మోకాళ్ళ మీద వారిని కోరటం, తర్వాత దానిపైన మంత్రి గారు మాట్లాడుతూ అతను పిచ్చోడు అని వాళ్ళ ఆవిడ చెప్పిందని ఆ ముద్ర వేయటం. నిజంగా వీటన్నిటికంటే అతను పిచ్చోడు అని చెప్పటం మాత్రం అది మంత్రి గారికి కరెక్ట్ కాదు. వాళ్ళ ఆవిడ మీతోటి ఏం చెప్పిందో కానీ, అంటే వాళ్ళ ఆవిడ చెప్పిందని అన్నారు ఆయన. అది 2-3 సార్లు తను ఎక్స్ప్రెస్ చేశారు. నిజంగా ఆ జరిగినటువంటి అంశం మొత్తం వేరు, ఇప్పుడు చెప్పింది వేరు. ఈ అంశాలకు సంబంధించి అంటే ఒక ఆర్యవైశ్య నాయకుడిని, ఆ పార్టీకి చెందినటువంటి నాయకుడిని, ఆ పార్టీ వ్యక్తులు, ఆ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు అంత దుర్మార్గంగా కొట్టి ఇచ్చేస్తే నిజంగా ప్రభుత్వంలో ఉన్నటువంటి వారు ఎవరూ కూడా ఇంతవరకు కేసు రిజిస్టర్ చేయలే. కేసు రిజిస్టర్ చేయాలి, కనీసం పోలీసులు సుమోటాగా తీసుకుని కేసు రిజిస్టర్ చేయాలి, కేసు రిజిస్టర్ చేయలే. ఇంకా పైపెచ్చు పిచ్చోడు అని ముద్రేసేటువంటి ప్రయత్నం జరుగుతుంది. డాక్టర్ సుధాకర్ని పిచ్చోడు అని చెప్పి ముద్రేసిన తర్వాత తను చనిపోవటం జరిగింది. ఇప్పుడు కూడా ఇతని మీద కూడా పిచ్చోడు అని చెప్పేటువంటి ముద్ర వేయటం అంటే ఏం జరగబోతుంది అన్నటువంటి ఒక భయం కూడా, ఒక ఆందోళన కూడా కలుగుతూ ఉంది. రెండు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఆర్యవైశ్య ప్రముఖులు రెస్పాండ్ అయ్యారు. మేము వెళతాము, మేము పరామర్శిస్తాము, ఎటువంటి పరిస్థితుల్లో దీన్ని ఉపేక్షించేది లేదు అని చెప్పని. అసలు ఏం జరిగింది, ఈ ఎపిసోడ్ జరిగినటువంటి విధానాన్ని మాత్రం ప్రతి ఒక్కరు చూడాలి. ఆ ఎపిసోడ్ జరిగిన విధానాన్ని ఒక్కసారి, అసలు ఫస్ట్ 2 రోజుల క్రితం జరిగినటువంటి ఒక సభలో అతను మాట్లాడినటువంటి కామెంట్స్ని ఫస్ట్ ఎస్ఎస్ గుప్తా అతని పేరు, ఆ బైట్ని ఒకసారి ప్లే చేయండి. అన్నకి ఈ సందర్భంలో చెప్పొచ్చో లేదో తెలియదు, బాలేని వాసన చెప్పడం ఏంటంటే, మెయిన్ అన్న కార్యకర్తలు నీ పక్కన ఉన్నోళ్ళే కార్యకర్తలు నాయకులని ఫీల్ అవుతున్నావు, చాలా తప్పు. జిల్లాలో టౌన్లో ఎవరికి వస్తుందో వాళ్ళని గుర్తించి వాళ్ళ పైన పెట్టాలి. ఎవడు అనామకులు పదవులు ఉంటే వర్జనలు వస్తున్న వాళ్ళే రోడ్డు మీద ఉన్నారు, అది కరెక్ట్ కాదు. జగనన్న కరెక్ట్గానే ఉన్నాడు, జగనన్న కూడా కొన్ని ఈ చెప్పినట్టే ఇస్తాడు కానీ ఆయన సొంతం ఇవ్వడు. కాబట్టి ఇప్పటికైనా మేల్కొని ఇంకా 2.5 సంవత్సరం ఉంది, నాకేం కాదు అనుకుంటే చాలా ఇబ్బంది జరిగింది. మొన్న ఒక ఎదవలు ఉన్నారు మన పార్టీలో ఎమ్మెల్యేలు, ఇప్పుడు రన్నింగ్ ఎమ్మెల్యేలు, గుడివా నాని, అంబటి రాంబాబు, ఆయన ఎవడు వల్లభరే నుంచి, వాళ్ళు మాట్లాడితే వాళ్ళు కోవట్లు అర్థం కావట్లేదు, వాళ్ళు శత్రువులు అర్థం కావట్లేదు, వైఎస్ఆర్ పార్టీకి మిత్రులు అర్థం కావట్లేదు. వాళ్ళ వల్ల ఓటింగ్ పోతుంది, ఓటింగ్ పోయినప్పుడు గవర్నమెంట్ రాకపోతే మేమంతా పార్టీలో ఉండి రోడ్డు మీద పడతాం సార్, కర్రలతో కొడతాం తెలుగుదేశం వాళ్ళు. కాబట్టి అట్లాంటి ఎదవల్ని వాళ్ళు మంచోళ్ళ చెడ్డోళ్ళ ముందు జగన్ గారు అయినా సరే ఎంక్వైరీ చేసి అసలు వాళ్ళు మన మిత్రుల శత్రువుల కోవర్ట్ ఆపరేషన్ అది గ్రహించి అతని వల్ల కవర్ చేసుకోకపోతే 10-20% ఓట్లు పోయే స్థాయికి వచ్చింది. వాళ్ళు ఎవరు ఎవరికి పుడితే వీడికి ఎందుకు, వాళ్ళు పెద్ద ఫ్యాక్టరీస్ లాగా వాళ్ళని వచ్చి అలా మాట్లాడడం చాలా తప్పు. వాడు ఎవరు తల నరికి 50 లక్షలు ప్రకటిస్తా అన్నాడు, వాళ్ళ కులపాడు కాబట్టి వెళ్ళేమనలా, మనం అలా చండాలంగా మాట్లాడడం, పార్టీని కూడా బతికించుకోమని ఈ సందర్భంగా చెబుతున్న వాసనకి. అన్నా మీకేం కాదు, మీరు ఇంకో ఊర్లో ఉంటారు 5 ఏళ్ళు, ఇక్కడ ఉండే కార్యకర్తలు చాలా బాధలు పడుతున్నారు, పోయినసారి 5 ఏళ్ళు పడ్డారు, అప్పుడు నువ్వు హైదరాబాద్లో ఉన్నావు, 4 సంవత్సరాలు వచ్చి తిరిగావు, నీకేం కాదు, ఇక్కడ కార్యకర్తలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికీ టైం ఉంది మనకి, టైం లేకపోతే మనం చేసేది ఏం లేదు, టైం ఉంది కాబట్టి కళ్ళు తెరుచుకొని అందరికీ నువ్వు చేస్తున్నావు హ్యాపీగా, చాలా మంది నీ వల్ల డెవలప్ అయ్యారు టౌన్లో, చాలా మంది ఆర్థికంగా అయ్యారు, పదవుల పరంగా వచ్చారు, గుర్తించమంటున్నావు ఎవరు మంచి ఎవరు చెడు, వాట్ ఈజ్ వాట్, ఎవరికి వర్తుంది ఎవరికి వర్తలేదు, వర్తున్న వాళ్ళ పక్కన పెట్టి ఎవరు అనామకులను పైకి తెచ్చి వాళ్ళే నాకు అనుకుంటే వాళ్ళ వల్ల ఇప్పుడు ఈక దిగేటట్లేదు నీ దగ్గర ఉన్న బృందానికి. రేపు నీ కొత్త టీం కూడా కావాలి, నీ దగ్గర పదవులు ఇచ్చిన వాళ్ళు అంటే అందరు చెడ్డవాళ్ళు కాదు, కొంతమంది మంచి వాళ్ళు వర్తఫుల్ ఉన్నారు,
నేను విమర్శించట్లేదు, నీ యొక్క మంచి కోరి మేము చేస్తున్నాం. రేపు గవర్నమెంట్ వచ్చిన రాకపోయినా నా నా వ్యాపారం రాకుండా ఇక్కడ ఉన్న వాళ్ళంతా హ్యాపీగానే ఉంటారు. నువ్వు వేరే ఊర్లో ఉంటావు, కార్యకర్తలు అన్యాయం అయిపోతారు. కాబట్టి నేను జగన్ అన్న కూడా తెలియజేస్తున్నా, ఆ వల్లభ నేను ఉంచి అంబటి రాంబాబు ఆయన దారంపూడి చంద్రశేఖర్ పెద్ద వీరుడు అంటాడు. ఆయన 35,000 తోడిపోయాడు పోయినసారి ఎలక్షన్లో. 35,000 తోడిపోయినా మొన్న జగన్ వేవలో గెలిచాడు 15,000. ఆయన ఏదో పెద్ద రౌడీ లాగా జనసేన వాళ్ళు పడుకున్న జనసేనని లేడీస్ని కొట్టి రెచ్చగొట్టి వాళ్ళు జనసేన ఈరోజు విజయసాయిరెడ్డిని కొట్టే స్థాయికి వచ్చారు. అంటే ఎట్లా వచ్చారు? మనం చేసిన చెట్ట పనులకి. జగన్ అన్నకు నేను ఇదే విధం టేబుల్ ఉంది కాబట్టి చెప్తున్నాను, ఆయన క్యాసెట్ కూడా పంపిస్తాం. నేను జగన్ అన్నకు ఒకటే విన్నవించుకునేది, అన్న జగన్ అన్న నువ్వు మళ్ళీ 2 రోజులు నెక్స్ట్ తీసుకుంటావు, 3 ఏళ్ళు పాదయాత్ర చేస్తావు, నెక్స్ట్ ఎలక్షన్ అయిపోతే ఈసారి నేను పాదయాత్ర కూడా చేయనివాళ్ళు. అందుకని ఓటింగ్ పోతుంది, నాకు పరిచయం నువ్వు కాబట్టి నేను ఉంటా పార్టీలో. కొంతమందికి పరిచయం జగన్ అన్న, వాళ్ళు ఉంటారు, ఓటర్లకు ఏం పని ఉండరు. ఇలానే కార్యక్రమాలు దగ్గర చాలా దెబ్బతింటాం మనం. ఇప్పటికైనా కళ్ళు తెరుచుకొని మేలు చేస్తే మంచిది. నువ్వు పేద ప్రజలకు దేశ లెవెల్లో బాగా చేస్తున్నావు, దేశ స్థాయిలో ఎక్సలెంట్. నీ యొక్క పరిపాలన బాగుందని ఇతర ముఖ్యమంత్రులు కూడా నిన్ను ఫాలో అయ్యే స్థాయికి వచ్చారు దేశంలో. కానీ ఇక్కడ కొన్ని లోపాలు జరుగుతున్నాయి. వాళ్ళ శత్రువులో మిత్రుల్లో వాళ్ళని కట్టడి చేయకపోతే నోటి వల్ల, నువ్వు చేసే కార్యక్రమాల వల్ల ఎంతైతే డెవలప్ అవుతుందో పార్టీ, కొంతమంది ఎదవలు మాట్లాడే మాటల వల్ల పార్టీ అంత డ్యామేజ్ అవుతుంది. ఎన్ని మేము బాప్పా చదువుతున్నాం, ఎవరు చెప్పరు. ఎందుకంటే భయం ఏదో జరిగింది. మా పదవి రాదో, డబ్బులు రావో, కాంట్రాక్ట్ల మాకు ఏ భయం లేదు. నువ్వు ఇవ్వకపోయినా పర్లా, ఇచ్చినా పర్లా. ఈ 46 ఏళ్ళు బతికాయి, 10 ఏళ్ళు 20 ఏళ్ళు 50 ఏళ్ళు మేము మీరు ఎవరు పార్టీ నాయకులు మాకు చేసిపోయిన మేము బతకగలం, టౌన్లో డెవలప్ అవ్వగలం. మమ్మల్ని ఏం స్పీకర్ రేపు ఏ పార్టీ వచ్చినా. కాకపోతే కొంతమందికి ఇబ్బంది, ఇప్పుడు ఇరుచుకుపడే వాళ్ళకి, ఇప్పుడు దోపిడీ చేసుకునే వాళ్ళకి, వాళ్ళకి ఇబ్బంది. కాబట్టి జగన్ అన్న, నువ్వు కార్యకర్తలను కాపాడుకోవాలంటే ముందు పార్టీలో కొంతమంది ఎదవలు వాళ్ళు పోవట్లో మంచి వాళ్ళు తెలుసుకొని వాళ్ళు ప్రక్షాళన చేయి. ఎమ్మెల్యేలు కూడా ఏ స్థాయిలో ఉన్నారు నీకు అన్నీ తెలుసు, మొత్తం తెలుసు. నేను ప్రెస్ మీట్ పరంగా అదే ముఖ్య, ఈ ప్రెస్ మీటే పెడదాం అనుకున్నా, కానీ ఏంటంటే నీకు నెగిటివ్ చెప్తే ఒప్పుకో కాబట్టి మేము మీకు సీఎంఓ పేషెంట్ కూడా పంపిస్తాం క్యాసెట్. దాన్ని మంచిగా తీసుకొని మా మీద యాక్షన్ తీసుకోకుండా అదేదో మంచిగా జరిగేటట్టు. రైట్, ఆయన మేమేం కోరాడంటే మంచిగా తీసుకొని నా మీద నెగిటివ్గా తీసుకోవద్దు, దాని మీద ఇచ్చేసాడు. ఈయన చెప్పినటువంటి మాటలన్నీ విన్న తర్వాత ఎవరైనా పిచ్చోడని అనుకుంటారా? అతనికి మతి స్థిమితం లేదని అనుకుంటారా? ఆ మతి స్థిమితం లేకపోతే ఇప్పుడు ఆ పక్కన ఆ మీటింగ్ జరుగుతుంది, వైసీపీ మీటింగే, ఆ మీటింగ్లోనే ఇతను మాట్లాడాడు. ఆ మాట్లాడినప్పుడు పక్కన ఉన్నటువంటి వ్యక్తి ఎవరైతే వైశ్య కార్పొరేషన్ చైర్మన్గా ఉన్నటువంటి కుప్పం ప్రసాద్ పక్కన కూర్చొని ఉన్నాడు. ఆ పక్కన కూర్చున్నప్పుడు ఈయన మాట్లాడాడు. ఈయన మాట్లాడిన దాంట్లో ఒక సగటు వైసీపీ నాయకుడు, ఒక వైసీపీ కార్యకర్త అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశాడు అనుకోవచ్చు. సరే, ఇది దీన్ని బట్టి చూస్తే ఎవరన్నా అతను మతిస్థిమితం లేని వ్యక్తి అయితే అనుకోరు. ఒకటి, అతను చెప్పినటువంటి అతను భావ వ్యక్తీకరణ, అతని అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. రైట్, నెక్స్ట్ వన్, సెకండ్ వన్, అతను కొట్టినటువంటి వీడియోని ఒకసారి ప్లే చేయండి. నేను వదవాలని చెప్పుకుని
నేను జనార్దన్ మట్ట ఊసి మాట్లాడని చెప్తున్నా కొడక చెప్పు. కాదన్న జరిగింది అది కాదన్న చెప్పు నేను కూడి అన్న చిన్న మాట లంజా కొడక చిన్న తిన్నింటి వాసాల ఒక్క నిమిషం లేదు మోకాలు మీద కూర్చో నా కొడక మోకాలు మీద కూర్చో. రైట్. ఆ వీడియో చూస్తే ఒక సగటు మానవుడిగా నాకైతే తీవ్రమైనటువంటి ఆవేశం కలుగుతూ ఉంది. ఎవరో ఆరే వయస్సులు స్పందిస్తారు వారే మాట్లాడాలనేటువంటి అవసరం లేదు. సమాజంలో బాధ్యత కలిగినటువంటి ప్రతి ఒక్క పౌరుడు ప్రతి ఒక్క వ్యక్తి స్పందించాల్సినటువంటి సమయం. ఒక వ్యక్తి తనకి షుగర్ ఉంది తన ప్రాణాలు కాపాడండి నాకు ముగ్గురు పిల్లలు ఉన్నారు నన్ను ఈ రకంగా హింసించొద్దు అని చెప్పని అతను బ్రతిమలాడుతున్నా కానీ ఆ రకంగా చంపేస్తాము నరికేస్తామని పచ్చి బూతులు తిడుతూ అతని గోప మీద కొడతా ఉంటే అతను గోడకు తగులుతూ ఉన్నాడు మళ్ళీ వస్తూ ఉన్నాడు బతిమలాడుతున్నాడు ప్రాధేయపడుతున్నాడు. అయినా కానీ వాళ్ళలో కనికరం లేకుండా వ్యవహరించినటువంటి సందర్భం. మరి ఇంత దాడి ఆ రకంగా అతను షుగర్ ఉంది నాకు పిల్లలు ఉండారు ఎటువంటి తప్పు చేయలేదు అన్నా నువ్వు నాకు దగ్గర కదా అని చెప్పని చెబుతున్నా కానీ అతను కొడుతున్నటువంటి విధానం మరి అతను ఎక్కడ పిచ్చోడిగా కనపడలేదే. అతను కొడతంటే నవ్వుతా హే నన్ను కొడుతున్నారని ఎక్కిలిగా ఏం లేదే. ఆ చేష్టలు కూడా లేవే. మరి అతను పిచ్చోడా? మరి ఉన్మాదంతో వ్యవహరించి కొట్టినటువంటి వాళ్ళు పిచ్చోళ్ళ. ఆ ఉన్మాదులు పిచ్చోళ్ళ లేదా కొట్టించబడి బాధించబడినటువంటి వ్యక్తి పిచ్చోళ్ళ? ఎవరు పిచ్చోళ్ళు ఎవరు ఉన్మాదులు? రైట్. దీని తర్వాత దీనికి సంబంధించి మంత్రి గారు మాట్లాడినటువంటి బైట్ ప్లే చేయండి. ఏం ఇచ్చాడు కూడా నాకు యాక్చువల్గా తెలియదు. ఇచ్చాడని చెప్పారు అది నాకు కొద్దిగా మత్స్యమిత్రులుగా ఏదో మాట్లాడాను నాకు మొదటి వేసారి పట్టి అని వీళ్ళు చెప్పినాడు. అంతేగాని ఎక్కడ కూడా అతనికి కొట్టడం కానీ కొట్టడానికి తెలిసి నేను పట్టొద్దు అని చెప్పి నేను ఆపడం జరిగింది. లాడ్జీలో కొట్టారనేది సోషల్ మీడియాలో వచ్చింది. అదే కొట్టున్నానని తెలిసి నేను ఫోన్ చేసి చెప్పడం ఆపడం జరిగింది. తర్వాత కాబట్టి అతనే కనుక్కోవాలి. మీరేమో మీరు చెప్పినట్టే మీరేమో ఇంత సాఫ్ట్గా కలిగి ఉంటారు మీ అనుచరులేమో అంత వైల్డ్గా ఉంటున్నారు అనేది సోషల్ మీడియాలో బాగా ఎక్కడ కూడా మాకు ఈవెన్ మా పార్టీ వాళ్ళు కాదు టీడీపీ వాళ్ళు కూడా ఎప్పుడు కూడా మేము ఇబ్బంది పెట్టిన దాఖలా లేవు కాబట్టి ఎక్వైర్ చేసుకుని ఒంగోలు కాన్షియస్ వ్యాక్టింగ్ చేసి ఉంటాడు అన్నారు మీ ఉద్దేశం ప్రకారం. కొద్దిగా వాళ్ళ మిస్సెస్సే ఫోన్ చేసింది సార్ మా ఆయనకి ఈ మధ్య కొంచెం మధ్య స్థితికి సరిగ్గా ఉండట్లేదు ఏదేదో మాట్లాడుతున్నాడు అని చెప్పి వాళ్ళ మిస్సెస్సే నాకు ఫోన్ చేసి కానీ అతను చేసిన వ్యాఖ్యలు పూర్తిగా పరిపక్వత పార్టీలో ఉన్నటువంటి పరిణామాలపై చాలా స్పష్టమైన అవగాహనతో చేసినట్టుగా అనిపిస్తా ఉన్నాయి. ఎందుకంటే అతను ప్రస్తావించిన అంశాలు కూడా మీరు చూశారు కదా. అంటే ఒకటి ఒకవేళ ఎవరన్నా అనిపించుండొచ్చు అది కూడా వెనక నుంచి చెప్పించుండొచ్చు అది కూడా మాకు తెలియదు. అతనితో ఇంతకుండా నేను మాట్లాడలేదు. నిన్న అతను పర్సనల్ చేసి అతను ఫోన్ అన్నా నేను కొడుతున్నాను అంటే వద్దామని చెప్పి నేను వాదించి ఆపించాను. అంటే మీ ఫాలోయర్ లాగే అనిపిస్తున్నాడు అతను కూడా మీకు చాలా ఫాలోయర్ లాగా ఉన్నాడు మీతోనూ కలిసి ట్రావెల్ చేస్తున్నట్టు కూడా అనిపించాడు. అదే అలాంటి వ్యక్తిని ఎందుకని ఇట్లా మాట్లాడుతున్నాడు? అతను ఒకటి అతను ఈ పోస్టర్లు ఇవన్నీ మామూలు జెండాలు ఇవన్నీ అమ్ముకుంటాడు. ఈవెన్ తెలుగుదేశం పార్టీ జెండాలు కూడా అమ్ముతుంటాడు. తెలుగుదేశం వాళ్ళ దగ్గర పోతుంటాడు అని పార్టీ ఇదని లేదు అన్ని చేస్తూ ఉంటాడు. కాకపోతే ఏంటంటే మా నాతోటి ఎప్పుడు తిరుగుతుండేవాడు. అతనికి ఈ మధ్య కొద్దిగా మైండ్ బాగాలేదని చెప్పి వాళ్ళ మిస్సెస్సే ఫోన్ చేసి మా ఇంట్లో కూడా ఇదే పరిస్థితి చేస్తున్నాడండి ఏదేదో మాట్లాడుతున్నాడు అని చెప్పి వాళ్ళ మిస్సెస్సే ఫోన్ చేసి చెప్పింది. వాళ్ళు ఇవాళ వచ్చి కలుస్తామన్నారు రండమ్మా అని చెప్పి. అంటే వల్ల నష్టం జరుగుతుంది అనేది అతని అభిప్రాయం కదా. మంత్రులు చేస్తున్నటువంటి కామెంట్లు దాన్ని ఎలా చూస్తారు? ఇలా వ్యవహరించకూడదు అని చెప్పిన ఆయన సూచనలు కానీ ఆయన ప్రస్తావించిన అంశాలని మీరు ఎలా చూస్తారు? అదే మంచి స్మిత్ సరిగ్గా లేదని మాట్లాడినప్పుడు అతని మాటలు గురించి నేను ఎలా చూడకుంటా చెప్పండి. రైట్. అది ఓవరాల్గా ఏంటంటే వాళ్ళ ఆవిడ
ఆమె చెప్పుండి వచ్చాము. ఏమనంటే ఈ రకంగా కొడుతున్నారు కాబట్టి ఏమంటే ఆయన తెలవట్లేదు, ఏదో మతిస్థిమితం బాగాలేక ఏమైనా మాట్లాడి ఉంటారేమో అని చెప్పుండొచ్చు. కానీ ఆయన ఎక్కడ మతిస్థిమితం బాగాలేదు, చక్కగా వివరంగా ప్రస్తుత రాజకీయ పరిణామాలపైన పూర్తి అవగాహనతో మాట్లాడాడు. గ్రౌండ్ లెవెల్లో ఎమ్మెల్యేలు మాట్లాడిన భాష మామూలు వ్యక్తి మాట్లాడిన దానికంటే ఇంకొంచెం నాలెడ్జిబుల్ పర్సన్గానే మాట్లాడాడు. మేధావుల, కోవర్టుల, మిత్రుల, శత్రువుల అనే చెప్పే పదానితోటే అతని ఐడియాలజీ అర్థమవుతుంది. మరి అటువంటి వ్యక్తి ఆమె చెప్పిందని వీరు చెప్తున్నారు. సరే, ఇది ఇప్పుడు వరకు ఉన్న ఎపిసోడ్. సరే, మంత్రి గారు అభిప్రాయాన్ని, తన ఉన్నటువంటి అంశాలను వ్యక్తపరిచారు. అయితే ఆయన ఏంటంటే దాన్ని దాటవేసే ప్రయత్నం చేశారు, ఎందుకంటే అది ఇప్పుడు తన మీదకి వచ్చింది కాబట్టి. రైట్, అసలు జరిగినటువంటి అంశం ఏంటి అని అంటే దీంట్లో అతన్ని నిన్న కొట్టినటువంటిది అత్యంత దారుణంగా పాశవికంగా కొట్టారు. ఈ వీడియో మాత్రం 2 నిమిషాల వీడియో మాత్రమే బయటకు వచ్చింది, దీనికి అక్కడ జరిగిన దానికి సంబంధం లేదు. తర్వాత అతన్ని గుడ్డలు ఊడదీసి కొట్టారు. కొట్టేటప్పుడు ఆ పక్కన ఒక ఇద్దరు వ్యక్తులు లైవ్లో ఇట్లా కెమెరాలు పట్టుకొని ఉన్నారు. ఇదంతా లైవ్ రికార్డింగ్, వేరే వాళ్ళకి చూపించారు. అది మంత్రి గారికి చూపించారంటున్నారు, ఈ మంత్రి గారికి చూపించారా వేరే మంత్రి గారికి చూపించారా తెలియదు, కానీ లైవ్ రికార్డింగ్ చూపించారు అతను కొడుతున్నటువంటి సందర్భాన్ని, ఆ దృశ్యాలని, ఏది అవతల వ్యక్తులకి. అంటే మనం చూస్తే గతంలో రఘురామకృష్ణంరాజు గనక అతను గనక నన్ను కొట్టినప్పుడు నన్ను కొడుతున్న వీడియోని పై వాళ్ళకు చూపించారన్నారు కదా, అలాగే ఇతను కొడుతున్నటువంటి సందర్భాన్ని కూడా పై వాళ్ళకు చూపించారు. మరో విధంగా మతిస్థిమితం లేదు అన్నారు. డాక్టర్ సుధాకర్ అని చెప్పిన అందరికీ గుర్తుండాలి వైజాగ్లో. డాక్టర్ సుధాకర్ సంఘటన ఒకసారి గుర్తు చేసుకుంటే అతను మాస్కులు లేవు, ఇక్కడ ఏమీ పరికరాలు లేవు, మేము ఎట్లా అని చెప్పిన అన్నదానికి అతన్ని గుడ్డలు లేకుండా ఓడబెట్టి అతన్ని తీసి ఆటోలో అరెస్ట్ చేసి తర్వాత అతను చనిపోవటం జరిగింది. మరి అటువంటి సుధాకర్కి మైండ్ లేదని ముద్రేశారు. మరి ఇప్పుడు కూడా ఇతను కూడా అటువంటి ముద్రేసేటువంటి ప్రయత్నం జరుగుతుందా, మరి ఏ ఉద్దేశంతో ఇటువంటి ప్రక్రియ జరుగుతుంది అన్నటువంటిది ప్రశ్న. సరే, ఈ ఒక అంశం. సరే, దీంట్లో చాలా అంశాలు ఉన్నాయి, అన్నీ మరి లక్ష్మీ గారు చెప్తారు. మరో అంశం ఏంటంటే తను ఎక్కడైతే ఇతను మాట్లాడేటువంటి సందర్భంలో పొలిటికల్గా, అంటే ఒంగోలు పట్టణంలో 14,000 ఓట్ బ్యాంకు ఆర్య వయస్సులు ఉన్నారు, సుమారుగా అంత పైనే ఉన్నట్లున్నారు. మరి 14,000 ఓట్ బ్యాంకు ఉన్నటువంటి ఆర్య వయస్సుని ఆ రకంగా కొడితే ఒంగోలులో ఉన్నటువంటి ఆర్య వయస్సులు మరి ఎంతవరకు దీన్ని ముందుకు తీసుకెళ్తున్నారు? ఆర్య వయస్సు ఎస్ఎస్ గుప్తానే కాదండి, అతను ఏ వ్యక్తి ఎవరిని అట్లా కొట్టినా కానీ సభ్య సమాజం ఒక బాధ్యతగా నిలబడాల్సినటువంటి అంశం ఉంది, ఒక బాధ్యతతో వ్యవహరించాల్సినటువంటి అంశం ఉంది. ఎందుకనంటే ఈ రకంగా ఈరోజు ఆ వ్యక్తికి జరగవచ్చు ఎస్ఎస్ గుప్తాకి, రేపొద్దున ఇంకొక వ్యక్తికి జరగవచ్చు, రేపొద్దున ఇదే వ్యక్తులు మరలా అధికారం పోయిన తర్వాత ఇదే సుబానీని అంతకంటే ఇంకొకరు చెత్త కొట్టొచ్చు. ఎవరు ఎవరిని కొట్టినా కూడా తప్పు, చట్టాన్ని మన చేతులకు ఎలా తీసుకుంటాం? ఎవరు ఆ రకమైనటువంటి, అంటే ఈ అంశాల్లో ఎవరు ఎవరిని ఇచ్చేసినా కానీ దాన్ని అసలు ఉపేక్షించకూడదు. మరి రేపొద్దున ఆర్య వయసులు చలో ఒంగోలు అని చెప్పి రేపు ఎల్లుండి పెట్టుకుని అంటున్నారు, కానీ అది ఎంతవరకు వారు వెళ్ళగలుగుతారు, ఎంతవరకు ఇచ్చేస్తారు? కనీసం ఇంత జరిగితే ఒంగోలులో ఆర్య వయస్సు చైర్మన్గా ఉన్నటువంటి వ్యక్తి నోరిప్పలేదంటే ఎందుకు ఇంకా పదవులు, ఎందుకు ఇంకా ఈ డింగిడీలు డంగిడీలు అవసరం లేదు కదా. దేవాదాయ శాఖ మంత్రి కూడా సరే, ఆయన విజయవాడలో ఉన్నారు. సరే, వారేం రెస్పాండ్ అవ్వాలి, అంటే కనీసం తప్పు ఇట్లాంటివి చేయకూడదు, ముందు పోలీసులు కేసు పెట్టాలి, పోలీసులు అరెస్ట్ చేయాలి. ఇంతవరకు పోలీసు కేసే లేదు, మాస్క్ పెట్టలేదు అని చెప్పని కేసులు పెట్టిన రోజులు, మాస్క్ పెట్టుకొని సరికి నడవట్లేదని చెప్పిన పాదయాత్ర అప్పుడు కేసులు పెడుతున్నటువంటి సందర్భం, మరి మాస్క్ లేదని చెప్పి కొడితే లాఠీ చార్జెస్ అది చచ్చిపోయినటువంటి సందర్భాలు, ఈ మరి హెల్మెట్ లేదని చెప్పిన 2 ఏళ్ళు పెనాల్టీ, ఈ అసలు ఒకటనే అంది దుర్మాల గారికి, మరి ఆయన కొద్దిదైనా పద్ధతి పాడేమైనా ఏడ్చి చచ్చిందా? సభ్య సమాజం తలదించుకునేటువంటి రోజులు తయారవుతూ ఉన్నాయి. సరే, లక్ష్మీ గారు గుడ్ ఈవినింగ్ అండి. యా, గుడ్ ఈవినింగ్ అండి. అంటే ఓవరాల్గా మీరు మాట్లాడినట్లున్నారు ఎవరితోటి, ఉదయం యాక్చువల్గా మీరే దీన్ని జగదీశ్వరుడితో మీరు ఉదయం స్పెషల్ డిబేట్ చేశారు ఎస్ఎస్ గుప్తాతోటి, ఎస్ఎస్ గుప్తాతోటి మీరు ఉదయం చేసినట్లున్నారు, మరి ఇప్పుడు ఆయనతో మరలా మీరు మాట్లాడినట్టున్నారు, ఏంటి ఏం చెప్తున్నారు లక్ష్మీ గారు? అసలు ఏంటి ఆయన బాధ ఏంటి, వాళ్ళ కుటుంబంతో మాట్లాడినట్టు ఏంటి ఏం చెప్తున్నారు, అసలు వాస్తవం ఏంటి?
చెప్పడం కంటే అండి ఫస్ట్ వాళ్ళకి ఒక కాల్ చేసామంటే భయంతో వణికిపోతున్నారు. ఎవరు కాల్ వస్తుంది, ఎటు నుంచి వస్తుంది, ఎవరు బెదిరిస్తారు, లేదంటే ఎవరైనా దాడికి వస్తున్నారా, ఏ కాల్ ని ఎలా రిసీవ్ చేసుకోవాలో అర్థం కాక ఒకసారి వాళ్ళ పిల్లలు, ఒకసారి వాళ్ళ వైఫ్, అంటే ఎవరు ఏంటో తెలుసుకోనంటే వాళ్ళ గొంతులో అండి నిజంగా మన సినిమాలో చూస్తున్నట్టే అనిపిస్తుంది. వాళ్ళ గొంతులు ఇలా వణికిపోతున్నాయి అన్నమాట. అంటే అంత మంది ఉన్నా, ఇంత పెద్ద జన సమూహంలో ఉన్నా, ఇంత ప్రజాస్వామ్యంలో ఉన్నప్పటికీ కూడా ఎటు నుంచి అయినా మా ప్రాణానికి హాని కలగొచ్చు అన్న ఒక భయంలో అయితే ఉన్నారు వంశీ గారు వాళ్ళు. అంటే ఏ స్థాయిలో వాళ్ళని భయపెట్టారు, ఏ స్థాయిలో వాళ్ళ ఇంటిని చుట్టుముట్టారు, ఏ స్థాయిలో ఆ హోటల్లో పద్మశ్రీ హోటల్, పద్మశ్రీ లాడ్జ్ రూమ్ నెంబర్ 303 మధ్యాహ్నం జరిగిన ఘటన, పోలీసులు కూడా అక్కడే ఉన్నారు, సెల్ ఫోన్ ట్రేస్ చేసి మరి అతన్ని పట్టుకొని తీసుకువెళ్ళి మా మంత్రి దగ్గర పెట్టి, మంత్రి కాళ్ళ మీద, ఇప్పుడు మీరు అన్నట్టుగా మోకాళ్ళ మీద పడిన వీడియో మాత్రమే వచ్చింది కానీ తీసుకువెళ్ళి మంత్రి కాళ్ళ మీద కూడా పడేలా చేశారండి. 20 ఏళ్ల పాటు తన రైట్ హ్యాండ్ గా ఉన్న వ్యక్తి ఏదో ఒక సూచన చేస్తే దాన్ని తీసుకోకుండా అతని కాళ్ళు మొక్కించుకున్న పరిస్థితిని మాత్రం ఈరోజు జీర్ణించుకోలేకపోతున్నారు. దాంతో పాటుగా అసలు ఆయన పొద్దున్నే ఉదయం మాట్లాడినప్పుడు అండి డిబేట్ లో బోర్ బోర్ నేర్చేశారు, ఎక్కి ఏడ్చాడు ఆయన. ఇప్పటి వరకు ఆయన మాట్లాడుతున్న తీరు, జగన్మోహన్ రెడ్డితో ఆయన చేసిన సహవాసం, లేదంటే ఆయన 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 వ్యవహరించిన తీరు, ఆయన ఆయన కొంచెం అనుభవం, ఆయన లీడ్ చేసిన కొన్ని పదవులు ఏవైతే ఉన్నాయో, వీటి అన్ని అంత వ్యవహారం నడిపిన వ్యక్తి, ఇంత వ్యాపారం చేసే వ్యక్తి, ఈ ఫ్యామిలీని చక్కగా నడిపే వ్యక్తి, ఆ ఒంగోలులో తనకంటూ ఒక ఇమేజ్ ఉన్న వ్యక్తి, అలా ఏడవడం అయితే అంత ఈజీ కాదు. నాకు కూడా అర్థం కాలేదు ఆయన ఎందుకు ఏడుస్తున్నాడు అని. ఎందుకంటే ఆయన కొట్టినట్టుగా ఆయన కూడా బయట పెట్టుకోలేదు, మధ్యాహ్నం వేరే వాళ్ళ ద్వారా వీడియోలు బయటకు వచ్చినాయి వంశీ గారు. అంటే అనుకోకుండా వీడియో బయటకు రావటం వెనక, అంటే అది యాదృచ్ఛికంగా ఒక వ్యక్తి ఆ వీడియోను బయటకు రిలీజ్ చేస్తే ఆ బిట్ వచ్చింది, లేకపోతే ఇదంతా తెలిసేది కాదు. ఉదయం ఆయన మీతోటి మాట్లాడుతున్నప్పుడు ఏడ్చినటువంటిది కూడా, రాత్రి నిన్న జరిగినటువంటి ఆ సంఘటన అతను కొట్టినటువంటి అంశాలను దృష్టిలో పెట్టుకునే అతను ఆ రకమైనటువంటి బాధతో కన్నీరై ఉంటారు. అవును, అది గుర్తొచ్చి ఎందుకు అంటే సడన్ గా ఎందుకు ఏడుస్తున్నారు అని కూడా నాకు అర్థం కాల. ఆయన ఏడ్చేటప్పుడు కూడా మాట అన్నారు, ఇలా ఏడుస్తుంటే కూడా నేను ఏదో దొంగేడు పేడుస్తున్నాను అనుకుంటారు అని. అయితే ఎంత భయభ్రాంతులకు గురి చేశారు అనేది మధ్యాహ్నం వచ్చిన వీడియో చూస్తేనే అర్థమైంది. ఏమండి మరి ఈ వీడియో గురించి మీరు ఏం చెప్పలేదు ఏంటి అని అడిగితే మధ్యాహ్నం ఇక పరువు పోగొట్టుకోవడం ఎందుకండి, మాకు నలుగురులో పరువు ఉంది, పరువు ఎలా పోగొట్టుకుంటామని బాధపడుతున్నారు. అంత 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 ఘోరాన్ని కూడా వాళ్ళ గుండెల్లో దాచుకున్నారు పాపం. వాళ్ళ భార్య కూడా తెలియదు ఆ విషయం. మధ్యాహ్నం నుంచి ఆమె అయితే ఇంకా అసలు గజగజ వణికిపోతుంది. ఆ వీడియో చూసిన తర్వాత ఆమె కన్నీరు మున్నీరు అవుతుంది వంశీ గారు. ఉదయం మనతో మాట్లాడినప్పుడు కూడా ఆమె పరిస్థితి అలాగే ఉంది. అంటే ఈ కేసుకు సంబంధించి ఇప్పటి వరకు పోలీస్ కేసు నమోదు చేయకపోవటం అత్యంత బాధాకరం. ఎందుకనంటే సుమోటోగా తీసుకొని నమోదు చేయాలి, 506, 509, 124 సెక్షన్స్ నిజ్ చేసుకోవాలి. కనీసం మానవ హక్కులు ఏదైతే ప్రతి ఒక్క అంశం ఎక్కడ చట్టం ఉంది, చట్టం పనిచేస్తుంది అనిపించడానికి లేనటువంటి పరిస్థితులు కనిపిస్తున్నట్లుండే కదా లక్ష్మి గారు. ఎగ్జాక్ట్ గా అండి. అసలు మనం అడ్రస్ తో సహా, రూమ్ నెంబర్ తో సహా, ఏరియాతో సహా మనం మాత్రమే చెప్పాం. చెప్పిన తర్వాత కూడా పోలీసులు అక్కడికి ఒకసారి వెళ్లి సిసి కెమెరాను ఆ లాడ్జ్ లోకి వెళ్లి ఆ రిపోర్ట్ తీసుకుంటేనో, ఇతను ఎన్ని గంటలకు వచ్చి తను సేవ్ చేసుకోవడానికి ఆ లాడ్జ్ కి వచ్చాడు, ఆ తర్వాత ఎంతమంది వచ్చారు, ఇవన్నీ సిసి కెమెరాల్లోనో ఏదో రకంగా దొరకబట్టడం పెద్ద కష్టమేం కాదు. అసలు పోలీసుల వ్యవస్థ ఎలా ఉందంటే, గుప్తాని ట్రేస్ చేయడానికి ఇక్కడ పోలీసు వ్యవస్థ పనిచేసింది కానీ గుప్తా మీద, గుప్తా ఇంటి మీద దాడి చేసిన వాళ్ళని, గుప్తాని కొట్టిన వాళ్ళని కనీసం కంప్లైంట్ చేయడానికి, కనీసం ఐడెంటిఫై చేయడానికి, కనీసం అసలు పోలీసులు స్పందించడానికి కూడా సిద్ధంగా లేరండి. అంటే అసలు అంటే ఆంధ్రప్రదేశ్ లో ప్రశ్నించడానికి, నోరెత్తడానికి వీలు లేదు అని చెప్పడానికి చాలా పెద్ద ఉదాహరణ ఇదని చెప్పొచ్చు. ఓకే లక్ష్మి గారు, రైట్. మొత్తానికి ఈ సంఘటన అయితే రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తూ ఉంది. ఎవరైతే సభ్య సమాజం తలదించుకునే విధంగా ఎవరైతే రాజకీయ పార్టీ నేతలు వ్యవహరించినటువంటి తీరు సిగ్గుచేటు, అట్లాగే ఇంకొక అంశం సంబంధించి ఎక్కడైతే ఆర్యవైశ్యులు కూడా ఈ అంశాన్ని సీరియస్గా తీసుకుంటున్నారు, నిజంగా వారు సీరియస్గా తీసుకుంటే రాష్ట్ర ప్రభుత్వాన్ని కూలదోయటంలో వారు కీలకమైనటువంటి పాత్ర పోషిస్తారు. ఎందుకంటే మొన్న ఎన్నికల్లో వారు చాలా మెజారిటీ వైసీపీకి సపోర్ట్గా ఉన్నారు, కానీ ఇప్పుడు ఈ సంఘటన, అది మొన్న రోషయ్య గారు జరిగినటువంటి సంఘటనే కొంతవారికి మనస్తాపాన్ని కలిగించింది, ఆయన రాకపోవటం ముఖ్యమంత్రి గారు అనేటువంటి అభిప్రాయంతో. ఈరోజు జరిగినటువంటి సంఘటన ప్రతి ఒక్క హృదయాన్ని కూడా
తలిచివేస్తుంది. అంటే అది క్యాష్తో సంబంధం లేదు, ఇంకోటితో సంబంధం లేదు. ఎవరైనా ఆ రకంగా నాకు ముగ్గురు పిల్లలు ఉన్నారు, షుగర్ ఉంది, నన్ను వదిలిపెట్టు సుబాని అన్న, నేను నీకు ఎంత దగ్గర అన్నా కానీ అతను కనికరించలేదు. రాజకీయ నాయకులు రేపొద్దున ఇతను కొట్ట ఇతను సుబాని రేపొద్దున ఎట్లా మాట్లాడినా కానీ ఇంకొకరిని పంపించి సుబానిని కొట్టేస్తారు. ఆ వచ్చినటువంటి వ్యక్తి అట్లా మాట్లాడి ఇంకో వ్యక్తిని పంపించి కొట్టేస్తారు. అంటే కనీసం ఆ సినిమాలో ఉంటుంది స్నేహం, స్నేహం మరి ఏం చేస్తున్నారు, ఈ స్నేహం ఏం జరుగుతుంది అనేటువంటిది కూడా ఆలోచించాలి. మరి అతని మీద పిచ్చివాడు అమ్మ మెంటల్ అనేటువంటి ముద్రేయటం మాత్రం అత్యంత దారుణమైనటువంటి అంశం. సరే లక్ష్మి గారు, థ్యాంక్ యూ అండి. సరే దీని విషయంలో మనం ఎంత చెప్పినా తక్కువే, తర్వాత మాట్లాడదాం. థ్యాంక్ యూ. సార్, ఒక చిన్న తరగతి తర్వాత అంశం. విశాఖ వైసీపీ నేతల భూ కబ్జా అధికార పార్టీ అండ హైగ్రీవా కన్స్ట్రక్షన్స్ అధినేత జగదీశ్వరుడు విడుదల చేసినటువంటి వీడియో సంచలనంగా మారింది. మోసాలు, ఆగడాలు వాళ్ళు చేసినటువంటి ఎవరి అండదండలతో చేస్తున్నారనేది కూడా క్లియర్ కట్గా ఆయన చెప్పారు సార్. రైట్. అంటే ఇక్కడ ఇది జగదీశ్వరుడు హైగ్రీవా ఇన్ఫ్రాటెక్ కంపెనీ MD చేసినటువంటి ఆరోపణలు. ఎక్కడైతే తన భూను కబ్జా చేయటం జరిగింది, దొంగ సంతకాలు పెట్టించుకొని ఇట్లా చేశారని. మొత్తంగా అయితే జీవి అనే ఎవరైతే ఆడిటర్, ప్రముఖ ఆడిటర్ ఉత్తరాంధ్రలో స్మార్ట్ సిటీ కార్పొరేషన్ చైర్మన్గా ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితంగా చెప్పబడేటువంటి వ్యక్తి జీవి పైన తన తీవ్రమైనటువంటి ఆరోపణలు, విమర్శలు చేయటం జరిగింది. అదేవిధంగా ఆ చేసినటువంటి ఆరోపణలో NCC, అదేవిధంగా బే పార్క్ వీటన్నిటిని కూడా ఎలా అయితే జరిగింది, ఇవన్నీ ఒక సీక్వెన్స్ తను చెప్పాడు. ఆ సీక్వెన్స్ చెప్పిన తర్వాత ఈరోజు మొత్తానికి జీవి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారితో భేటీ కావటం జరిగింది. భేటీ అయ్యి నా పైన విచారణకు ఆదేశించండి, నా పైన వచ్చినటువంటి విమర్శలపైన నేను ఏ విచారణకైనా సిద్ధం, నేను తప్పు చేస్తే ఎటువంటి శిక్షకైనా నేను సిద్ధం అని చెప్పని ముఖ్యమంత్రి గారిని కలిసి రిప్రజెంట్ చేశారు. సరే దానిపైన వారు చెప్పినటువంటి అంశంపైన 22వ తారీఖు ప్రెస్ కాన్ఫరెన్స్ పెడతాను, దీనిపైన నేను స్పష్టంగా ఒక క్లారిటీ ఇస్తానని కూడా జీవి కొద్దిసేపటి క్రితం మెసేజ్ చేయటం జరిగింది. అంటే ఈ మొత్తంగా చూసినప్పుడు ఇది ఉత్తరాంధ్రలో ఇప్పుడు ఎక్కడ బట్టినా, ఎవరు నోట బట్టినా, ఏ పార్టీలో బట్టినా జరుగుతున్నటువంటి చర్చ ఏంటంటే, ఎవరైతే జగదీశ్వరుడు చేసినటువంటి ఆరోపణలు, విమర్శలు, జీవి ఎంతవరకు అవన్నీ జరిగినాయా లేదా ఏం జరిగింది అనేటువంటిది ఒకటైతే, జగదీశ్వరుడు వెనక ఎవరు ఉండి మాట్లాడించారు, ఎవరు దీని వెనక ఉన్నటువంటి పొలిటికల్ ఇంటెన్షన్ ఏముంది అనేటువంటిది మరోవైపు. మరోవైపు ఎవరైతే దీంట్లో వైసీపీలో ఉన్నటువంటి రాజకీయ ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి విభేదాలతో వైసీపీలో ఉన్నటువంటి ఒక కీలకమైనటువంటి నేతే ఎవరైతే జగదీశ్వరుడు వెనక ఉండి మాట్లాడిస్తున్నారు అనేటువంటిది మరొక అంశం. ఈ రకమైనటువంటి కథనాలతో మొత్తం ఉత్తరాంధ్రలో, విశాఖలో ఏ నోట బట్టినా, ఏ ఎక్కడ బట్టినా ఇదే చర్చ, ఇదే అంశం. అదేవిధంగా ఎక్కడైతే కబ్జాలు జరుగుతున్నాయో, ఎక్కడైతే వివాదాలు జరుగుతున్నాయో వాటన్నిటినీ మరలా కూడా టీడీపీ ఇప్పుడు వీటన్నిటికి అటాచ్ చేసి ఇదే జరుగుతుందని మేము పదే పదే చెప్తున్నామని టీడీపీ. ఈ రకంగా జరుగుతున్నటువంటి వరుస అంశాలతో ప్రస్తుతం హీట్ ఎక్కింది ఉత్తరాంధ్ర. మరి ఇతను వీడియో మాట్లాడినట్టుగా మరి అతను వీడియో మాట్లాడాడు ఎవరు, ఎస్ఎస్ గుప్తా. మరి అతను మాట్లాడినట్టుగా ఇప్పుడు ఇతను కూడా ఆరోపణలు చేశారు. మరి ఇతనికి కూడా అరికాలి కోటింగో, లేకపోతే చెంపల కోటింగో, లేకపోతే యూపీ మీద కోటింగో, లేకపోతే ఇంకో ఏదైనా కోటింగో ఇస్తారేమో తెలియదు. మొత్తానికి ఇది పొలిటికల్గా ఉంది కాబట్టి, అంటే పొలిటికల్గా ఉంది కాబట్టి మరి ఇది ఏ కోణంగా వెళ్ళిద్దో తెలియదు. అయితే ప్రస్తుతం అయితే జీవీ సీఎంని కలవటం అది హాట్ టాపిక్. సీఎంని కలిసి నా మీద కావాలని కుట్ర జరుగుతుందని చెప్పటం, నా మీద ఎటువంటి ఎంక్వైరీ అయినా ఆదేశించండి, ఏ విచారణకైనా సిద్ధం, నేను తప్పు చేస్తే ఏ శిక్ష అయినా మీరు వేయండి అని చెప్పని కూడా సీఎంని కలిసి చెప్పడం, అంటే ఒక తను ఒక అథెంటికేషన్తో ముందుకు వెళ్తున్నాడు అనుకోవచ్చు. 22 దీనిపైన ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టబోతున్నాడు. అయితే ఇది ఓవరాల్గా అంటే దీంట్లో ఎవరైతే జగదీశ్వరుడు పైన కూడా సివిసి విచారణ ఉంది జరుగుతుందని, అట్లాగే CIDలో ఉన్నారని, CID కేసుల్లో ఉన్నారని, అట్లాగే మనీ లాండరింగ్ కేసులు ఉన్నాయని, అనేక బ్యాంకులకి NPI అయ్యారని, అట్లాంటి అనేక ఆరోపణలు కూడా, అనేక విమర్శలు కూడా ఆయన పైన కూడా వస్తున్నాయి. అదేవిధంగా ఈయన నష్టపోతూ వాళ్ళ నష్టంలో నుంచి వాళ్ళని కూడా లాక్కొని వెళ్ళటానికి, లేదా వాళ్ళు తీసుకొస్తే కాపాడతారని చెప్పడానికి ఒక ప్రయత్నం జరిగింది అనేటువంటిది కూడా ఒక విమర్శలు. సరే ఏదేమైనా ప్రస్తుతం ఇది హాట్ టాపిక్. ఈ హాట్ టాపిక్ ఏంటంటే 12.5 ఎకరం ఎక్కడైతే వివాదం ఉందో ఆ ఎకరం వివాదానికి సంబంధించి, ఆ ప్రాపర్టీకి సంబంధించి జరుగుతున్నటువంటి ఇది ఘర్షణ. మరి దాని దగ్గర నుంచి మన రిపోర్టర్ శ్రీనివాస్ అక్కడి నుంచి ఉన్నాడు. మరి శ్రీనివాస్, ఏంటి మీ దగ్గర ఉన్నటువంటి ఎక్స్క్లూజివ్ ఇన్ఫర్మేషన్ ఏంటి,
ఏంటి ఆ 12.5 ఎకరాలు ఏంటి, ఆ వివాదం ఏంటి, ఆ అంశానికి సంబంధించింది ఏంటి? సార్ గుడ్ ఈవినింగ్ సార్. నిన్న జగదీశ్వరుడు ఏదైతే సోషల్ మీడియా వేదికగా వీడియో రిలీజ్ చేశారో అప్పటి నుంచి కూడా మహా న్యూస్ స్పెషల్ డ్రైవ్ క్షేత్రస్థాయి పరిశీలన చేయడం జరిగింది సార్. ఈ రోజు ప్రస్తుతం అయితే ఆ 12.51 ఎకరాలు సంబంధించిన పూర్తి డాక్యుమెంట్ అయితే మహా న్యూస్ చేతిలో ఉంది సార్. పూర్తి స్థాయిలో ఇది ఏ రకంగా దగ్గరపడింది, ఏ నిబంధనల మేరకు ఆయన తీసుకున్నాడు, ఆ డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ ఏ టైంలో జరిగింది, దాని యొక్క సైట్ వాల్యూస్ అన్ని కూడా మనం ఇందులో చూడొచ్చు సార్. నిజానికి ఇది మహా న్యూస్ చేతిలో మాత్రం ప్రస్తుతం ఉంది సార్. అయితే మనం చూసుకున్నట్లయితే దీని పూర్తి సారాంశం ఐగ్రీవా ఫార్మ్స్ అండ్ డెవలపర్స్ పేరుతో జీవోఎంఎస్ నెంబర్ 14/47 ప్రకారం 6/12/2008 12.51 ఎకరాలు ఎండా రెవెన్యూ పరిధిలో ముసలయ్యపాలెం యాంబులెట్ సర్వే నెంబర్ 92/3 ఇవ్వడం జరిగింది సార్ ఆయనకి కొండ పోరంబోకు భూమి. అయితే తదనంతరం దీన్ని కలెక్టర్ గారు పరిశీలన చేసి 2/9/2010 37/6 ప్రకారం కలెక్టర్ గారు దీన్ని ల్యాండ్ ని స్వాధీనం చేయడం, తదనుగుణంగా కూడా అతను 5,62,95,000 రూపాయలు కొన్ని నిబంధనల మేర 34/71/10 ఆ దరఖాస్తు ప్రకారం ఇంత అమౌంట్ చెల్లించాడు. అయితే ఆ నిబంధనలు ఇప్పుడు కఠినతరం అయ్యాయి సార్. యాక్చువల్ గా నిజానికి ఆ నిబంధనలు ఏమిటి అంటే 10% కాటేజీలు కట్టి ఆర్ఫాన్స్ కి ఓల్డ్ ఏజ్ వ్యక్తులకి ఇవ్వాలి, 60% భూమిని కొంత అమ్ముకోవచ్చు ఓల్డ్ ఏజ్ పీపుల్ కి, 30% మౌలిక వసతులకు ఉంచాలి. ఇలాంటివన్నీ కూడా చేయలేని కారణంగా 2015లో తిరిగి హైగ్రేవా నుంచి అంటే రిటర్న్ తీసుకుంది ప్రభుత్వం. కలెక్టర్ గారు అంటే రీకాల్ చేశారు వెనక్కి తీసేసుకోమని, ఆ నిబంధనల ప్రకారం ఆయన చేయలేదు కాబట్టి వెనక్కి తీసుకోమని చెప్పిన వెంటనే ఈయన హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు సార్ తక్షణమే. ఆ రిట్ పిటిషన్ దాఖలు చేయడానికి కలెక్టర్ గారు తీసుకోమని చెప్పడానికి మధ్య కాలంలో జిల్లా కలెక్టర్ దాన్ని ఓడాకు కూడా అంటే ఓడాకు బదలాయించడం జరిగింది. ఓడావర్ టేక్ ఓవర్ చేసి దాని సంగతి చూడమని చెప్పింది. ఓడావర్ కూడా తక్షణం దాని చుట్టూ ప్రహారీ గోడ కూడా నిర్మాణం చేయడం జరిగింది సార్. వెంటనే రిపిటేషన్ వేసుకుని కోర్టు లోంచి గెలుచుకుంటే కోర్టు వారికి ఈయన కట్టిన డబ్బులు ఏటేటి కట్టారు, ఎన్ని కోట్లు కట్టారు అన్ని కూడా ఆ నెల రోజుల్లో పూర్తి స్థాయిలో చూపించడం వల్ల కోర్టు కూడా ఈ హైగ్రీవా వాళ్ళకే సొంతం అని చెప్పింది సార్. అయినప్పటికీ ఆ హైగ్రీవా వారు నిబంధనల ప్రకారం ఏదైతే ఆ రోజు దరఖాస్తు 2010లో అలాట్ చేసినప్పుడు లేదా 2008లో వాళ్ళు దరఖాస్తు చేసుకున్నప్పుడు ఏదైతే నిబంధనలు చెప్పుకున్నారో ఆ నిబంధనల ప్రకారం చేయకపోవడంతో కలెక్టర్ గారు 2018లో సార్ మరలా కూడా అంటే డిస్ట్రిక్ట్ కలెక్టర్ 8/6/2018 హైగ్రీవాకి ఎక్స్టెన్షన్ పీరియడ్ 3 సంవత్సరాల కాలాన్ని ఇచ్చారు సార్. మన దగ్గర డేటా మొత్తం ఉంది సార్. అయితే 3 సంవత్సరాల్లో ఏదైతే నిబంధనలు నిబంధనల ప్రకారం ఫుల్ఫిల్ చేసుకోమని చెప్పడం జరిగింది సార్. అయితే ఆ టైంలో ఆయన అదే 2018లోనే 11,25,900 రూపాయలు వన్ టైం కన్వర్షన్ నాలా కోసం కట్టడం కూడా జరిగింది సార్. ఇది కట్టినప్పటికీ కూడా నిబంధనల ప్రకారం ఈ హైగ్రీవా జగదీశ్వరుడు అయితే పని పూర్తి చేయలేదు. ఇప్పటికీ కూడా మనం కొండ దెబ్బలు అవే ఉన్నాయి సార్. ఉదయం మనం పర్యవేక్షణ కూడా జరిగింది, ఆ కొండ ఎలా అయితే ఉందో అప్పుల్లో ఓడా వాళ్ళు ఏదైతే గోడ నిర్మించున్నారో అలాగే ఉంది, కానీ దానిలో అభివృద్ధి చేయడం కానీ 10% కాటేజీలు ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో వృత్తులకి ఆర్పాన్స్ కి ఇవ్వడం కానీ లేదా 60% సోల్డ్ అవుట్ చేసేసారు సార్. 60% ఏదైతే నిన్న బెదిరించారో ఆ బెదిరింపులు అంటే ఇది నిజానికి ఒక ప్రభుత్వ భూమి. ఈ ప్రభుత్వ భూమి అంటే పబ్లిక్ ప్రాపర్టీ. పబ్లిక్ ప్రాపర్టీ ఏదైతే ఉందో దాని నిబంధనల ప్రకారం పూర్తిగా ఎవరైతే జగదీశ్వరుడు ఫుల్ఫిల్ చేయలేదు కాబట్టి ఆ ఖచ్చితంగా ఈ రాడిసన్ ఇన్ను ఎన్సీసీ బే పార్క్ లాంటివి చేజారిపోయి ప్రభుత్వ పెద్దల చేతిలోకి వెళ్ళిపోయాయని ఏదైతే ఆయన బెదిరించారని ఆరోపణ చేశారో ఆ ఆరోపణల ప్రకారం నిజమవ్వచ్చు లేదంటే నిబంధనల ప్రకారము రికవరీ చేసుకుని ప్రభుత్వం కూడా స్వాధీనపరచుకోవచ్చు. ఓన్లీ అంటే పబ్లిక్ పర్పస్ ఓన్లీ అందులో మెన్షన్ చేయడం జరిగింది సార్. నేను అడిగిన క్వశ్చన్ మీకు వినిపించిందా? నేను అడిగిన క్వశ్చన్ ప్రస్తుతం ఎంత వాల్యూ ఉంటుంది అక్కడ? ఒక గజం వాల్యూ 60-70,000 ఉంటుంది సార్. 12 ఎకరాలు 50 సెంట్లు సుమారు 400-600 కోట్ల మధ్య ఉంటుంది సార్. ఓ 500 కోట్ల పై మేర. ఓకే 500 crores వాల్యూ, అది క్రీమ్. అది చెప్పాలి నువ్వు ముందు. ఎప్పుడైనా జనానికి కావాల్సిన ఇంట్రెస్ట్ ఏంటి, దాని వాల్యూ చెప్పాలి. సర్వే నెంబర్లు లేకపోతే ఇవన్నీ జనానికి ఎందుకు, మనకైనా ఎందుకు? జనానికి 500 కోట్ల భూమి వివాదం, ఆ వివాదం చుట్టూతా రాజకీయ
రంగులు పులుముకున్నాయి, వివాదాలు చెలరేగుతున్నాయి, విమర్శలు ప్రతి విమర్శలు జరుగుతున్నాయి. దీంట్లో మరి ఏం జరిగిద్దో, ఎక్కడ దాకా వెళ్ళిద్దో, ఏం జరగబోతుందో చూద్దాం. 22వ తారీఖు కూడా మరి జీవీ ప్రెస్ కాన్ఫరెన్స్ పెడతానంటున్నాడు. మరి ప్రెస్ కాన్ఫరెన్స్ పెడితే మరి దానిపైన మరి ఆయన ఏం క్లారిటీ ఇస్తాడో చూద్దాం. మరి జగదీశ్వరుడిని అయితే మనం ట్రై చేస్తున్నాం. ప్రస్తుతానికి జగదీశ్వరుడు మొన్న వీడియో రిలీజ్ చేసిన దగ్గర నుంచి ఫోన్ స్విచ్ ఆఫ్లో ఉన్నాడు. మరి ఆయన ఎక్కడన్నా ఉన్నాడా, ఆయన కూడా మరి ఏదైనా లాడ్జీలో పెట్టి ఆయన కూడా అరికాలు కోటింగో లేదా చెంప కోటింగ్ అని ఇస్తున్నారో మరి తెలియదు. సిగ్నల్ ట్రేసింగ్ సిగ్నల్ ట్రేస్ అయిందో లేదో తెలియదు. సరే, ఏదో మొత్తానికి అయితే ఇది ఒక హాట్ టాపిక్గా ఉంది. మొత్తానికి ఉత్తరాంధ్రలో ఒక సంచలనమైనటువంటి కేసుగానే ఉంది. కాకపోతే ఆయన జగదీశ్వరుడు ఊరుకోకుండా ఎన్సీసీ బే పార్క్ ఇంకోటి ఏదో మూడోది మొత్తానికి మూడింటిని కూడా లాగాడు. ఈ మూడింటిని కూడా లాగేసి దాంట్లో పెట్టాడు. మొత్తానికి ఏదైతే విమర్శలు బయట వినిపిస్తున్నాయో ఆ విమర్శలకు బలాన్ని చేకూర్చినటువంటి పరిస్థితి ఉంది. అసలు ఈయన చెప్పింది, జగదీశ్వరుడు చెప్పింది ఎంతవరకు కరెక్ట్, ఎంతవరకు రాంగు, ఆయన ఉద్దేశం ఏంటి, ఆయన ఆలోచనలు ఏంటి తెలవాలంటే ఆయన ఆ ఫోన్ స్విచ్ ఆన్ చేసుకొని బయటకు వచ్చి చెబితే మనం ఏదైనా అడగవచ్చు. మరి ఆయన ఫోన్ చెప్పాల్సింది ఏదో చెప్పేసి నేను స్విచ్ ఆపుకుంటానంటే అది ఎంతవరకు నిజమో, ఎంతవరకు అబద్ధం మనకు ఎట్లా తెలిసిద్ది? మరి అప్పుడు జీవీ ఏమన్నా ఫోన్ ఆన్ చేసుకొని అతను ఏమైనా రిప్లై ఇస్తున్నట్లు ఉన్నాడు, ఆయన ముఖ్యమంత్రి కూడా కలిశాడు. మరి ఈయన ఫోన్ స్విచ్ ఆపుకొని ఉన్నాడు, మరి ఎట్లా అంటే ఇందుట్లో పొలిటికల్గా ఏమన్నా ఒక కుట్ర కోణం ఏమైనా ఉందా, లేదా కావాలని ఏదన్నా లాగేటువంటి ప్రయత్నం ఉందా, లేదా వ్యాపారాల్లో మధ్య వచ్చినటువంటి విభేదాలతో దీని రకంగా చుడుతూ ఉన్నారా? మొత్తానికి 2004 నుంచి 2021 వరకు జీవీ మధ్య అట్లాగే జగదీశ్వరుడు మధ్య ఉన్న స్నేహం, ఆప్యాయత, వ్యాపార సంబంధాలు ఇప్పుడు ఈ వీడియో తీయటానికి గల కారణాలు ఏంటి? మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు కలిసి ఉన్నటువంటి వాళ్ళు ఇప్పుడు ఒక్కసారిగా ఎక్కడో పంచాయతీ పెట్టుకొని మాట్లాడుకుంటారు, అలా కాకుండా వీడియో రిలీజ్ చేశారంటే ఏంటి దీని వెనక? మరి ఇదంతా ఏదో మొత్తానికి ఏదో ఉంది ఈ ఇద్దరు అంశాల మధ్య. మరి చూద్దాం, మరి జీవీది కరెక్టా, జగదీశ్వరుడిది కరెక్టా, ఎవరిది కరెక్ట్ అనేటువంటిది కూడా మరి తొందరలోనే మన చూద్దాం మరి మనం కూడా. రైట్, ఎస్ సార్, ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం సార్. ఇంకా తెలంగాణలో పొలిటికల్ వార్, చావు డప్పు ఎవరికి, ఈ అంశానికి సంబంధించి విశ్లేషణ చూసే ముందు చిన్న బ్రేక్ తీసుకుందాం. స్టేడియం శ్రీమతి ఆల్రౌండర్ ఒకేసారి ఎన్నో పనులు చేస్తుంది, కానీ బాత్రూమ్ లో మాత్రం క్షీణించింది. శ్రీమతి సుజాత, ఈ పసుపు రంగు ఇంకా నాచుని నిర్మూలించడానికి మీకు కావాలి మీలాంటి ఒక ఆల్రౌండర్. హార్పిక్ బాత్రూమ్ క్లీనర్ ఫ్లోర్ టైల్స్ మరియు బేసిన్లను చేస్తుంది 10 రెట్లు ఎక్కువ శుభ్రంగా మరియు హతమారుస్తుంది 99.9% క్రిములని. హార్పిక్ బాత్రూమ్ క్లీనర్ మీ బాత్రూమ్ యొక్క ఈ నేలే మన మొదటి ప్లే గ్రౌండ్, కానీ జబ్బులు కూడా ఈ నేల నుండే ఇంట్లోకి వస్తాయి. సాధారణ డిటర్జెంట్ మరియు ఫినాయిల్ మరకల్ని, వాటిలో దాగి ఉన్న క్రిములని పూర్తిగా తొలగించలేవు. అందుకే నేను ఎంచుకున్నాను లైజాల్ సంపూర్ణ శుభ్రత. మొండి మరకల్ని తొలగిస్తుంది, 99.9% క్రిములను అంతం చేస్తుంది, ఇంకా COVID-19 ని వ్యాప్తి చేసే కరోనా వైరస్ ని కూడా లైజాల్. ఈ వాళ్ళని ర్యాలీ గెలుచుకునే కల పూర్తవుతుంది కదా? లేదన్నయ్య, స్ప్రెయిన్ మై అంకిల్. ఫస్ట్ ఎయిడ్ కిట్ లో ఏదో ఉంచాం. మూవ్ స్ట్రాంగ్, కొత్త మూవ్ స్ట్రాంగ్ విత్ డైక్లోఫెనాక్ ఇస్తుంది త్వరిత ఉపశమనం. గెలుచుకునిరా, లేకపోతే కాళ్ళు వెరగొడతావా? అంటే జీవితం మధ్యలో నొప్పి అడ్డురాదు. ఈ నేలే మన మొదటి ప్లే గ్రౌండ్, కానీ జబ్బులు కూడా ఈ నేల నుండే ఇంట్లోకి వస్తాయి. సాధారణ డిటర్జెంట్ మరియు ఫినాయిల్ మరకల్ని, వాటిలో దాగి ఉన్న క్రిములని పూర్తిగా తొలగించలేవు. అందుకే నేను ఎంచుకున్నాను లైజాల్ సంపూర్ణ శుభ్రత. మొండి మరకల్ని తొలగిస్తుంది, 99.9% క్రిములను అంతం చేస్తుంది, ఇంకా COVID-19 ని వ్యాప్తి చేసే కరోనా వైరస్ ని కూడా లైజాల్. త్వరగా డెవలప్ అయిన వాళ్ళంతా సరైన ప్లేస్ లో ఇన్వెస్ట్ చేయడం వల్లే అయ్యారు. దానికి పెద్దవాళ్ళ ఆశీర్వాదం కూడా ఉంటే ఇక సక్సెస్ మందే. సువర్ణ భూమి, తరతరాలకు జరగని చిరునామా. Excuse me, రోజు వారి బట్టలపై డ్రై క్లీన్ లాంటి రిజల్ట్స్ ఇంట్లోనే దొరుకుతాయి. Impossible. Vanish తో possible. ఈ ఫేడెడ్ డ్రెస్ అడగదు. Where is the party tonight? అవునా? ఇంకా ఈ చెమట మరకల అర్థం జర్మ్స్. వానిష్ యొక్క ఆక్సిజన్ బబుల్స్ చేస్తాయి రంగులు బ్రైటర్ మరియు తొలగిస్తాయి 99.9% జర్మ్స్. మరకలు మాయం, వైట్స్ వైటర్, రంగులు బ్రైటర్ మరియు తొలగిస్తాయి 99.9% జర్మ్స్ కూడా. వెల్కమ్ బ్యాక్ టు సూపర్ ప్రైమ్ టైం. సరిగ్గా తర్వాతి అంశం, తెలంగాణ రాజకీయాల్లో పొలిటికల్ వార్, చావుడప్పు ఎవరికి అనేటువంటి అంశం. టీఆర్ఎస్ బీజేపీ మధ్య నడుస్తున్నటువంటి వరి కొనుగోలు విషయం. చావుడప్పు ఏమో నాకైతే నచ్చలేదు అబ్బా. సార్, మోడీ గారిది బొమ్మలన్నీ ఊరేగించడం, నిజంగా నేను ఆ వీడియోలు చూసి ఇదేంట్రా బాబు బొమ్మ ఎవరు జరిపారుగా అనుకున్నా పాపం. పూర్తిగా అది ఎట్లయితే దాన సంస్కార కార్యక్రమాలు నిర్వహిస్తారో ఆ విధంగా చేస్తూ ఉన్నారు. అవును, అది ఒక దగ్గర జరిగితే పర్లేదు, నేనైతే 2 వీడియోలు చూస్తే ఏంటో అన్నీ ఎట్లా ఉన్నాయని చెప్పి చూస్తే ఇవన్నీ దహన సంస్కార కార్యక్రమాలు.
పాపం ఆయన బతికొండగానే ఆయన ప్రధానమంత్రి ఉండగా మరీ అన్ని పొలిటికల్గా వైరం ఉంటే అది ఇంకో రకంగా ఇంకో డిస్టర్బం దగ్ధం చేయడం వేరు. ఇదేంటంటే చివరి శ్మశానానికి తీసుకెళ్ళి శ్మశానంలో ఆడ అంత్యక్రియలు చేయటం అనేది ఇదేదో కొంచెం ఇబ్బందిగా ఉంది. మరి పొలిటికల్గా టీఆర్ఎస్ బీజేపీ మధ్య ఆ స్థాయిలో ఫైట్ మొదలైందని అనుకోవాలి. మరి ఎన్నికలో స్పీడ్ ఇప్పుడే మొదలైనట్లుంది. మరి రమణ ఉన్నట్లున్నారు న్యూస్ ఎడిటర్. రమణ, ఏంటి మొత్తానికి ఇదేదో కొంచెం ఇబ్బందిగా ఉంది నాకైతే, సరే ఏంటి నువ్వే చెప్పు. వంశీ గారు, నిజానికి అంటే ప్రజాస్వామ్యంలో నిరసన తెలపడానికి చాలా మార్గాలు ఉంటాయి, నిరసన తెలపవచ్చు. కానీ ఇవాళ జరిగినటువంటి మోదీ శవయాత్రలు ఏదైతే ఉన్నాయో అవి చాలా చూడడానికి కూడా కొంత ఇబ్బందికరంగా గగరుపొడి చే విధంగా ఉన్నాయి. ఒక దేశ ప్రధానిని ఆ విధంగా అవమానిస్తూ మరి టీఆర్ఎస్ పార్టీ నాయకులు చేయడం అనేది కూడా ఎవరు కూడా అంత హర్షించడం లేదు. దానికి కౌంటర్గా బీజేపీ నాయకులు కూడా ఒక ప్రకటన ఇచ్చారు. త్వరలో కేసీఆర్ కూడా ఇదే పరిస్థితి వస్తుందని చెప్పి కూడా వాళ్ళు ఘాటుగానే స్పందించడం జరిగింది. ఒకటి రెండు రోజుల్లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ కూడా ఇదే విధంగా చావుడప్పుతో పాటు కేసీఆర్ దిష్టిబొమ్మల దహనం కార్యక్రమాన్ని కూడా మేము చేపడుతున్నాం. నిజానికి రాష్ట్రంలో అధికారంలో టీఆర్ఎస్ పార్టీ, రాష్ట్రంలో రైతులు పండించినటువంటి ధాన్యాన్ని కొనుగోలు చేసినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసి కేంద్ర ప్రభుత్వానికి ఎఫ్సీఐకి ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఉంది. ఈ వ్యవహారంలో గత దాదాపు 2-3 నెలలుగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం మధ్య ఒక గొడవ సాగుతుంది. సరే, రైతుల విషయాన్ని పక్కన పెట్టి రైతులు ఎదుర్కొంటున్న సమస్యను ఏ విధంగా పరిష్కరించాలనేటువంటి అంశాన్ని పక్కన పెట్టి అవసరమైతే కేంద్ర ప్రభుత్వంతో రాష్ట్ర ప్రభుత్వం సంప్రదింపులు చేసి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులను కేంద్ర ప్రభుత్వం తెలియజేసి మా దగ్గర విస్తృతమైనటువంటి నీటి వనరులు, నీటి సౌకర్యం పెరిగింది కాబట్టి పంట బాగా పండింది కాబట్టి మీరు కొనుగోలు చేయాలి లేకపోతే రైతులు నష్టపోతారు, ఇబ్బంది పడతారనే విషయాన్ని కేంద్ర ప్రభుత్వానికి కన్విన్స్ చేసి చెప్పి కొనుగోలు చేసే విధంగా చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాన్ని ఉంది. అది పక్కన పెట్టి బీజేపీని పొలిటికల్గా టార్గెట్ చేసే ఒక కార్యక్రమాన్ని ఇవాళ టీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో తీసుకుందని చాలా స్పష్టంగా చెప్పవచ్చు. 2 రోజుల క్రితం ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ భవన్లో అంటే వాళ్ళ టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో టీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి అందరు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, తర్వాత కార్పొరేషన్ చైర్మన్లు, రాష్ట్ర కార్యదర్శులు అందరూ సమావేశం పెట్టి ఇక బీజేపీ పార్టీని ఏకిపారేయండి అన్న విధంగా వాళ్ళకు ఒక సందేశాన్ని ఇచ్చారు. అందులో భాగంగానే ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టినటువంటి ప్రధానమంత్రి మోదీ దిష్టిబొమ్మల దహనం కేసు, ప్రధానమంత్రి మోదీ దిష్టిబొమ్మలను ఎందుకు దహనం చేయాలి, అసలు రాష్ట్ర ముఖ్యమంత్రిగా మరి వారి బాధ్యత ఏంది, రాష్ట్రంలో అధికారం ఉన్నటువంటి ప్రభుత్వంగా మంత్రులుగా వారి బాధ్యత ఏంది, అది నెరవేర్చకుండా ప్రధానమంత్రి కొనుగోలు చేయట్లేదు అనేటువంటి ఒక నెపంతో ప్రధానమంత్రి దిష్టిబొమ్మల దహనం శవయాత్రలు చేశారు. ఇది ఎంతవరకు కూడా సమంజసమైంది కాదు. మరి ఇదే పద్ధతిని బీజేపీ వాళ్ళు కూడా మేము రేపు అనుసరిస్తామని చెప్పి వాళ్ళు ప్రకటన చేశారు. అట్లాగే ఇక ఏంటి రమణ, మొత్తానికి జమిలీ ఎన్నికలు కేంద్రం ఆ దిశగా అడుగులు వేస్తూ ఉంటే ఈ ఎన్నికల ఈ హీట్ జరుగుతూ చూస్తుంటే అంటే వరితో మొదలైనటువంటి హీటు, ఈ దిష్టిబొమ్మల దగనం, డప్పు చప్పుళ్ళు, ఏం డప్పు చప్పుళ్ళా కాదు అనుకుంటా, ఏంటది చావుడు ఏందో నాకు కొద్దిగా ఇబ్బందిగా ఉంది అది చెప్పాలన్నా కానీ. సరే, మొత్తానికి ఇవన్నీ జరుగుతూ ఉంటే అంటే మొత్తానికి ఆ ఎన్నికల వేడి, ఆ ఎన్నికల రణరంగం కనిపిస్తూ ఉన్నటువంటి పరిస్థితి, ఎలక్షన్ ఇంకా 4 నెలలు ఉన్నాయో అన్నట్టుగా అంటే ఆ ముందస్తు సంకేతాలతోనే ఇటువంటి హీట్ జనరేట్ అవుతుంది అనుకోవాలా? ఖచ్చితంగా, ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం కూడా మొత్తం దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలి అంటే పార్లమెంటుకు అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలనేటువంటి ఒక యోచన చాలా కాలంగా చేస్తూ వస్తూ ఉంది. దీనికి సంబంధించి కొంత ప్రచారం కూడా చేసింది, వివిధ రాష్ట్రాల నుంచి ఒపీనియన్స్, వివిధ రాజకీయ పార్టీల నుంచి అభిప్రాయాల సేకరణ కూడా జరిగింది. అయితే ఈసారి ఒకేసారి పార్లమెంటుకు, శాసనసభలకు, అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి శాసనసభలకు ఒకేసారి ఎన్నికలు జరపాలనేది కేంద్ర ప్రభుత్వం యోచన. అందులో భాగంగానే ఓటర్ ఐడి కార్డును ఆధార్ కార్డుతో అనుసంధానం చేసి దొంగ ఓట్లను నివారించడం కోసం ఒక దేశవ్యాప్తంగా ఒక ముఖ్యమైనటువంటి కార్యక్రమాన్ని చేపట్టడానికి కూడా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దానికి సంబంధించినటువంటి బిల్లు కూడా ఇవాళ పార్లమెంట్లో పాస్ అయింది. అయితే ఈ బిల్లును ఎంఐఎం పార్టీ నాయకుడు అసదుద్దీన్ ఓవైసీ, పార్లమెంట్లో సభ్యునిగా ఉన్నటువంటి ఓవైసీ వ్యతిరేకించాడు. మరి ఆయన ఎందుకు వ్యతిరేకించాడు అన్నది ఆయన కొన్ని కారణాలు చెప్తూ ఉన్నాడు. ఆధార్ కార్డులోనే సమస్యలు ఉన్నాయి, లేకపోతే ఆధార్ కార్డు వల్ల సర్వర్లు స్ట్రక్ అయిపోతున్నాయి, దానివల్ల ఆధార్ కార్డుతో ఓటర్ ఐడి కార్డును లింక్ చేయడం కరెక్ట్ కాదని ఆయన చెప్తున్న వాదన. కానీ ఓల్డ్ సిటీలో వాళ్ళకున్న బలం, వాళ్ళకున్న ఓటింగ్ విధానం, వాళ్ళు వ్యవహరించే తీరు అది ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే ఓటర్ ఐడి కార్డు, ఆధార్ కార్డును కనుక లింక్ చేస్తన్నది ఆయన వర్షన్. సరే, దానికి మనం కాస్త పక్కన పెడితే జమిలీ ఎన్నికలను ఈసారి ఏ విధంగానైనా దేశవ్యాప్తంగా నిర్వహించాలనేటువంటి ఒక
కృతనిశ్చయంతో కేంద్ర ప్రభుత్వం ఉన్నట్టుగా ఈ రెండు మూడు రోజుల్లో పార్లమెంట్లో జరుగుతున్నటువంటి పరిణామాలు కావచ్చు, కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు, కేంద్ర ఎన్నికల కమిషన్ తీసుకుంటున్న నిర్ణయాలను బట్టి స్పష్టంగా అర్థమవుతుంది. ఇక రాష్ట్రాన్ని విషయానికి వస్తే, ఇప్పటికే రాష్ట్రంలో గత 7-7.5 సంవత్సరాలుగా అధికారంలో కొనసాగుతున్నటువంటి టీఆర్ఎస్ పార్టీ పైన యాంటీ ఇన్కంబెన్సీ స్టార్ట్ అయింది అన్నది ముఖ్యమంత్రి కేసీఆర్తో సహా టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్న మంత్రులందరూ కూడా ఆఫ్ ది రికార్డులో చెప్తూనే ఉన్నారు. అంటే మా ప్రభుత్వం పైన ప్రజల్లో వ్యతిరేకత ప్రారంభమైంది అనేది విషయాన్ని చెప్తున్నారు. అయితే అవతల వైపున ఉన్నటువంటి పార్టీలు ఇక్కడ రాష్ట్రంలో కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీలు బలంగా లేకపోవడమే మాకు అడ్వాంటేజ్ అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. అయితే ఇది మరింత పెరగకుండా ఉండాలంటే ముందస్తు ఎన్నికల గతంలో కేసీఆర్ పోయినట్టు మళ్ళీ ఈసారి కూడా ముందస్తు ఎన్నికలకు పోయే అవకాశాలు లేని కూడా చెప్తున్నారు. ఎందుకంటే ఎక్కువ రోజులు వెయిట్ చేసినా కొద్ది ఇంకా వ్యతిరేకత అనేది పెరుగుతుంది. ఇతర పార్టీల వాళ్ళు ఈ ప్రభుత్వం పైన ఈ పార్టీ పైన ఉన్న వ్యతిరేకతను వాళ్ళకు అనుకూలంగా మలుచుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇతర గతంలో ఇతర పార్టీల వాళ్ళు తేరుకోకముందే ఈయన అసెంబ్లీని రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు ఎట్లా పోయాడో ప్రీప్లాన్డ్గా వీళ్ళ పార్టీ అభ్యర్థులను, వీళ్ళ నియోజకవర్గాలు ఎవరెవరిని ఎమ్మెల్యేలుగా పోటీకి నిలపాలో వాళ్ళందరినీ ముందే డిసైడ్ చేసుకుని వెళ్ళిపోతే వాళ్ళు ఎమ్మెల్యే అభ్యర్థులను డిసైడ్ చేసుకునే లోపు వీళ్ళ ప్రచారం అంతా కంప్లీట్ అయిపోతుంది. లాస్ట్ టైం కూడా అట్లనే జరిగింది. సో ఈసారి కూడా అట్లనే కనుక కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్తే, అంటే మళ్ళీ మేము తిరిగి అధికారంలోకి రావాలని కానీ ఆలోచనలో ఖచ్చితంగా ఏ రాజకీయ పార్టీ అయినా ఉంటుంది. ఒక్కసారైనా, రెండు సార్లు, మూడు సార్లు కాదు, 4 సార్లు 5 సార్లు మేమే అధికారంలోకి రావాలి, మేమే ఏలాలనేటువంటి ఆలోచన ఉంటుంది. అది సరే, వాళ్ళ యాంగిల్లో తప్పులేదు కాబట్టి కావచ్చు, కానీ ప్రజలు ఏం నిర్ణయిస్తారో ప్రజాస్వామ్యంలో అల్టిమేట్గా అదే ఫైనల్ అవుతుంది. అయితే ఈసారి కూడా కేసీఆర్ ముందస్తు ఎన్నికలకి వెళ్ళే అవకాశం ఉందని చెప్తున్నారు. రైట్ రైట్ రమణ, అంటే ఈసారి కూడా వెళతారంటే ఆ స్పీడు, ఆ టెంపో కనిపిస్తూ ఉంది. అట్లాగే ఆంధ్రప్రదేశ్కు సంబంధించినంత వరకు కూడా ఆంధ్రప్రదేశ్లో ముందస్తు ఎన్నికలు వస్తాయి, ముందస్తు ఎన్నికలకి జగన్మోహన్ రెడ్డి గారు వెళతారు అన్నటువంటి చర్చ కూడా జరుగుతూ ఉంది. జమిలీ ఎన్నికలు కనుక కాకపోతే అలాగే ఆంధ్రప్రదేశ్లో కూడా 7 నెలలు లేదా 8 నెలల ముందుకి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయనేటువంటి ఒక ఇండికేషన్స్ వస్తూ ఉన్నాయి. ఎందుకంటే పొలిటికల్ పార్టీస్లో అక్కడ ఉన్నటువంటి ఈక్వేషన్స్ కానీ, అంటే దానికి రెండు అంశాలు చెప్తూ ఉన్నారు. ఎక్కడైతే ప్రభుత్వం, అంటే ఒకటి ఆర్థికంగా ఉన్నటువంటి ఇబ్బందుల దృష్ట్యా అప్పటికి మరింత వెళ్తుంది కాబట్టి అనేక కారణాలను చూపించి ముందుగా వెళ్ళటం ఒక పద్ధతి. రెండో పద్ధతి అమరావతి అనేటువంటి అంశం విషయంలో ఇదే రకమైనటువంటి వైఖరి ఉంటే ఇక భవిష్యత్తు మరింత కష్టమవుతుంది. కావున ఆ టయానికి వెళ్ళి తర్వాత దానికి ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ తీసుకోవచ్చు అనేది కావచ్చు. మూడు, ఎక్కడైతే పొలిటికల్గా క్యాబినెట్ ఎక్స్పాన్షన్ 2.5 సంవత్సరాలే చేస్తానని చెప్పినటువంటి ముఖ్యమంత్రి క్యాబినెట్ ఎక్స్పాన్షన్ చేయలేనటువంటి పరిస్థితి ఏర్పడింది. దానికి కారణం ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళు కొత్త వాళ్ళకి ఇవ్వాలంటే వీళ్ళు అలుగుతారు, లేదా వాళ్ళు అలుగుతారు, గందరగోళమైన పరిస్థితులు ఉన్నాయి. ఇప్పటికే రాష్ట్రంలో రాజకీయంగా కొంత వ్యతిరేక పవనాలు ఇస్తున్నాయి, ఎమ్మెల్యేలు అసంతృప్తి ఏర్పడిన నేపథ్యంలో అదే గనక కొంత టైము, అంటే ఇంకొక 4 నెలలు 5 నెలలు అని చెప్పారు, అలాగే కొంత టైం వెళ్ళిన తర్వాత వారిని కూడా మీరు, మనం 7 నెలలు ముందుగా వెళ్తున్నాము, ఈసారి పూర్తి క్యాబినెట్లో 5 ఏళ్ళు మీరే ఉంటారు, 2.5 సంవత్సరాలు 2 సంవత్సరాలు మీరెందుకు వెయిట్ చేయాలి, సంవత్సరం మంత్రి పదవి ఎందుకు, 5 ఏళ్ళు మంత్రి పదవి ఇస్తానని వాళ్ళకి చెప్పి ఒప్పించి ఆ రకంగా ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం కానీ, లేదా ఏదన్నా కానీ అతని మీద ఇప్పుడు ప్రస్తుతం నడుస్తున్నటువంటి కేసులు లేదా కొంత ఆందోళనలు అనేక రకమైనటువంటి అంశాలు ఉన్న నేపథ్యంలో ముందస్తుగా వెళ్ళటం వలన పార్లమెంటు అసెంబ్లీ సంబంధం లేకుండా వెళితే కేంద్రంపై ఉన్నటువంటి అసంతృప్తి మన సంబంధం ఉండదు, అలాగే కేంద్రం కూడా అప్పుడు కొంత సపోర్ట్గా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని ముందస్తు ఎన్నికలకి, అంటే 2023 జూన్ లోపు ఎన్నికలకు కూడా కంప్లీట్ చేసుకోవచ్చు, కంప్లీట్ చేసుకోవాలి అన్నటువంటి ఆలోచన కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఊహిస్తున్నారు, ఆలోచిస్తున్నారు అన్నటువంటి పరిస్థితులు కూడా మరి చర్చలు జరుగుతూ ఉన్నాయి. మరి చూద్దాం రమణ, ఇక్కడ కేసీఆర్ గారు ముందస్తుకు వెళ్ళి, అక్కడ వారు ముందస్తుకు వెళ్ళి ఎందుకు ఆ ముందస్తుకి ఎందుకు వెళ్ళాలి, 8 నెలలు టైం శుభ్రంగా పరిపాలించుకోవచ్చు కదా. ఈ రెండు రాష్ట్రాల్లో ముందస్తుకు వెళ్తామని సంకేతాలు ఇస్తున్నారంటే ఇక్కడ టీఆర్ఎస్, ఏపీలో వైఎస్ఆర్సీపీ జగన్ ఇద్దరు కూడా మోదీతో బాగానే ఉన్నారు. రాజకీయంగా ఏదో బయటికి విభేదిస్తున్నట్టు కనబడుతున్నా అంతర్గతంగా వీళ్ళిద్దరు ఒకరికొకరు సహకరించుకుంటున్నారు. కాబట్టి మోదీ ఆలోచనకు అనుగుణంగానే వీళ్ళిద్దరు ముందస్తు ఎన్నికలకు వెళ్తున్నట్టుగా మనం క్లియర్గా భావించవచ్చు. ఓకే రైట్ రైట్ రమణ, అది వ్యూహం. సరిక తర్వాతి అంశం, శ్రీవారి కొత్త దర్శనం, ఒక్క టికెట్ ఖరీదు 1 కోటి రూపాయలు. ఉదయాస్తమాన సేవ పేరుతో టీటీడీ ఒక కొత్త టికెట్ను తెర మీదకి తీసుకొని వచ్చింది సార్, 1 కోటి రూపాయలు. అదే శుక్రవారం చేస్తే 1.5 కోటి అది. ఓ, ఎందుకని ఆ రోజు బంపర్ ఆఫర్ ఇచ్చారు, అంటే బంపర్ ఆఫర్ అంటారు కదా దాన్ని. ఒక అస్తి గారు ఉన్నారా? ఎస్ సార్. అస్తి గారు,
మొత్తానికి ఏంటి టికెట్ ఏంది, సేవ ఏంటి, కోటి రూపాయలు ఏంటి, కోటున్నరేంటి? మరి టికెట్ ధర కోటి కోటిన్నర ఉంటే ఆ రోజు లడ్డు ధర కూడా 100,000 రూపాయలు ఉండాలి కదా, అంతే ఉండిద్దా? ప్రపంచంలోనే ఒక రికార్డ్ ఏమో, ప్రపంచం మొత్తం ఒక రికార్డ్ ఏంటంటే దర్శనం టికెట్ ధర 1,00,000 రూపాయలు 1,50,000 పెట్టి వసూలు చేశారంటే మొత్తానికి గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డులో మొన్న తిరుమల దేవస్థానం గిన్నీస్ బుక్ కార్డులు ఎక్కింది. ఇప్పుడు ఎక్కాలి 1,00,000 పెట్టినందుకు, అంతేననుకుంటాం. మరి చెప్పండి అయితే గారు, వంశీ గారు ఖచ్చితంగా, ఎందుకంటే అంటే ప్రభుత్వం చూపిస్తున్న కాజ్, టీటీడీ బోర్డు చూపిస్తున్న కాజ్ ఒకటి, తిరుమలలో ఉన్న చిన్నపిల్లల గుండె హాస్పిటల్కి సంబంధించి, తిరుపతిలో ఉన్న హాస్పిటల్కి సంబంధించి దాన్ని ఒక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్గా చెయ్యాలి కాబట్టి దాదాపు అంటే దీనికి 531 టికెట్స్ మిగిలి ఉన్నాయి వంశీ గారు. అంటే సాధారణ రోజుల్లో జనరల్గా ఈ సేవలు అన్నిటికీ కూడా అది ఉదయాస్తమాన సేవలు అంటారు, ఉదయం నుంచి సాయంత్రం వరకు శ్రీవారికి జరిగే సేవలు అన్నింటిలో కూడా పాల్గొనే అవకాశం ఉంటుంది. అవి మామూలు రోజుల్లో 100,000 రూపాయలు, శుక్రవారం 500,000 రూపాయలు ఉంటుంది వంశీ గారు. అయితే గతంలో ఈ వీటికి సంబంధించి రష్ ఎక్కువ అవడము, తర్వాత ముందే బుక్ అయిపోవడము, వీటి నేపథ్యంలో తాత్కాలికంగా ఆ సేవల్ని ఆపేశారు. ఆపేసి ఆ తర్వాత వాటి కాలపరిమితి ముగిసిపోయినందువల్ల దాదాపు ఒక 531 టికెట్స్ అందులో ఖాళీ అయినాయి. అంటే ఆ ఖాళీ అయిన వాటికి ఒక రకంగా వేలం వేసినట్లుగా మనం చూడాలి వీటిని. ఒక్కొక్క దానికి 100,000 రూపాయలు గతంలో ఉన్నదానికి ఈరోజు 1,00,000 రూపాయలు, అదేవిధంగా శుక్రవారం వచ్చేసరికి శ్రీవారి మీద ఉన్న వస్త్రం మేల్ఘాట్ అని అంటారు, ఆ వస్త్రాన్ని కూడా ఆ వస్త్రాన్ని తీసుకువచ్చి మనకి దగ్గరగా పెడతారు. అంటే దాంతో దానికి కారణంగా శుక్రవారం రోజు అది ఎక్కువ రేటు ఉంటుంది, డిమాండ్ ఉంటుంది కాబట్టి ఆ రోజు 1,50,000 పెట్టారు. అయితే దీని మీద తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి వంశీ గారు. ఒకటి, అసలు సేవలకి, సేవలను అనేది శ్రీవారి సమయం, ఆ శ్రీవారి సమయాన్ని భక్తులకి ఇచ్చేటప్పుడు ఈ వేలం పాటలు ఏంటి? అంటే శ్రీవారి సమయాన్ని స్వయంగా దేవుడి సమయాన్ని వేలమేయడం ఏంటి అని చెప్పి అంటే భక్తితోనే అక్కడ దాకా వస్తారు. ఆ భక్తి భావాన్నే వేలం వేయడం ఏంటి అని అనేది ఈరోజు పీఠాధిపతులు కానీ అందరూ కూడా ప్రశ్నిస్తున్నారు. ప్రశ్నించాల్సిన పెద్ద పెద్దోళ్ళు ప్రశ్నించకపోయినా అసలు జీయర్లు ఏం చేస్తున్నారు? ఎందుకంటే ఈ మొత్తానికి కూడా గతంలో అంటే 1,000 సంవత్సరాల క్రితం రామానుజాచార్యులు వచ్చి ఆ జీయర్లందరినీ కూడా ఈ తిరుమల తిరుపతి దేవస్థానం అనేది తిరుమల దేవస్థానం అనేది జీయర్ల పాలనలో ఉంటుంది, దానికి సంబంధించిన స్పిరిచువల్గా ఆధ్యాత్మికమైన కానీ లేదా భక్తి సేవలు ఇలాంటివన్నీ కూడా జీయర్లు నిర్ణయిస్తారు అని చెప్పి చెప్పారు. ఆ తర్వాత టీటీడీ బోర్డులోకి వెళ్ళినప్పటికి కూడా కేవలం అడ్మినిస్ట్రేషన్కి సంబంధించిన వ్యవహారాలు లేదంటే ఆ బోర్డు కింద వచ్చే ధార్మిక కార్యక్రమాల్లో ముఖ్యంగా ఇటు ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ కానీ హాస్పిటల్స్ కానీ వాటి నిర్వహణ బోర్డు తీసుకుంటుంది అని చెప్పి అనుకున్నారు. కానీ ఆ తర్వాత సేవల విషయంలో ప్రతి దాంట్లో కూడా బోర్డు ఇటీవల కాలంలో చాలా వివాదాస్పద నిర్ణయాలు తీసుకుంటుంది వంశీ గారు. గతంలో మనం చూసాం అన్నదానాన్ని ప్రైవేటైజ్ చేయడానికి ప్రయత్నించడము, దాంతోపాటు బయట అసలు సెక్యూరిటీ ఏజెన్సీలకే తీసుకొచ్చి వాళ్ళని ఆ క్యూలు ఇవన్నీ కూడా కంట్రోల్ చేయడానికి లడ్డు కౌంటర్స్ ఇవన్నీ కూడా వాడడం, ఎందుకంటే చాలామంది అసలు పోటీలు పడతారు మొత్తం దేశవ్యాప్తంగా కూడా శ్రీవారిని క్యూ లైన్లలో నిలబెట్టడంగా, వచ్చే భక్తుల్ని క్యూ లైన్లలో నిలబెట్టడం కానీ వీటన్నిటికి కూడా స్వచ్ఛందంగా సేవకు వస్తారు వాళ్ళు, దరఖాస్తు చేసుకుంటారు వాళ్ళు. క్యూల ఇప్పటికే దాదాపు 100,000 మంది క్యూల్లో ఉన్నారు స్వచ్ఛందంగా సేవకు రావడానికి, వాళ్ళల్లో ఎంపిక చేసి తీసుకుంటుంటారు. అలాంటిది ప్రైవేట్ ఏజెన్సీలకు అసలు ఇవ్వాల్సిన అవసరం కూడా, అంటే అసలు అక్కడ అవసరం లేదు, ఆల్రెడీ ఉన్నారు కాబట్టి స్వచ్ఛందంగా వచ్చేవాళ్ళు, అలాంటిది ప్రైవేట్ ఏజెన్సీలకు ఇవ్వడం, ఇలా వరుసగా వివాదాస్పద నిర్ణయాలు తీసుకుంటున్న నేపథ్యంలో ఈ రోజున్న ప్రభుత్వం మీద ప్రధాన ఆరోపణ భక్తులకి భగవంతుడిని దూరం చేసే ప్రక్రియ ఒక పథకం ప్రకారం ఈ ప్రభుత్వం చేస్తూ ఉంది. ఈ ప్రభుత్వానికి సంబంధించి, అధికార పార్టీకి సంబంధించి పదవులు రానోళ్ళు లేదంటే ఇతర వ్యాపార అవసరాలకు సంబంధించి, ఇతర రాష్ట్రాల్లో ప్రభుత్వ పెద్దలకు సంబంధించి వ్యాపార భాగస్వాములు వాళ్ళని తీసుకువచ్చి ఈరోజు టీటీడీ బోర్డు మెంబర్స్గా వేసి నిర్ణయాలు ఇష్టం వచ్చినట్లుగా ఒక కుట్ర ప్రకారం తీసుకొని భక్తునికి భగవంతునికి దూరం చేస్తూ ఉంది, అందులో తిరుమల తిరుపతి దేవస్థానాన్ని భక్తులకి దూరం చేస్తూ ఉంది అని చెప్పి ఒక ప్రచారం జరుగుతోంది. దానికి అనుగుణంగానే ఈరోజు ఈ నిర్ణయం కూడా దాంట్లో భాగమా, ఎందుకంటే హాస్పిటల్స్ అనేది పూర్తిగా ప్రభుత్వాల బాధ్యత, ప్రభుత్వాల్లో మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ ఉంటుంది, వాళ్ళు గట్టాలు కానీ తీసుకొచ్చి శ్రీవారి టికెట్లని, ఖాళీ అయిన టికెట్లని వేలం వేసి 1,50,000 రూపాయలు పెట్టి, 1,00,000 రూపాయలు పెట్టి ఆ టికెట్ల డబ్బుల్ని తీసుకొచ్చి దీనికి వేయడం ఏంటి అని చెప్పి మనం ఇంతకుముందు కూడా మాట్లాడాము వంశీ గారు.
ఆయన గోవిందానంద సరస్వతి స్వామి ఆయన అసలు ముఖ్యంగా ఇన్ని అరాచకాలు జరుగుతుంటే జియర్ స్వాములు ఏం చేస్తున్నారు, జియర్ స్వామి మాట్లాడాలి కదా, జియర్ స్వామి ఏం చేస్తున్నారు అని కూడా ప్రశ్నిస్తున్నారు వంశీ గారు. ఎందుకంటే ఈ ప్రభుత్వంలో ఇటు జియర్ స్వామి, అదేవిధంగా అటు ముఖ్యంగా స్వరూపానంద స్వామి అన్ని విషయాల్లో కూడా భక్తులకు సంబంధించి, ప్రజలకు సంబంధించి, రాజకీయ అంశాలకు సంబంధించి అన్నిట్లో జోక్యం చేసుకునే స్వరూపానంద స్వామి ఈరోజు స్వయంగా ఏడుకొండల స్వామి సమయాన్ని, భక్తుల్ని అక్కడికి దగ్గరికి తీసుకొచ్చే సమయాన్ని వేలం వేస్తూ ఉంటే స్వరూపానంద స్వామి ఎందుకు మాట్లాడట్లేదు, ఇవన్నీ కూడా ఈరోజు ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. దాంతోపాటు ముఖ్యంగా సుప్రీంకోర్టు తీర్పు ఉంది వంశీ గారు, ఆలయాలకు సంబంధించి ఆలయాల్లో ఉన్న ధార్మికమైన నిర్ణయాలు కానీ ఇతర నిర్ణయాలు కానీ వీటి వేటిల్లో కూడా ప్రభుత్వాలు కానీ ఈవెన్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ కానీ జోక్యం చేసుకోకూడదు అని చెప్పి పూరి టెంపుల్కి సంబంధించి ఇలాంటి సేమ్ ఇలాంటి సమస్యలే పూరి టెంపుల్లో కూడా ఉంటే అధికారులు భక్తుల దగ్గర పీడిచి పిప్పి చేస్తూ ఉంటే ఈ క్యూకి వీటన్నిటికీ కూడా ఇదే సమస్య. దాంతోపాటు తమిళనాడులో ఇంకొక టెంపుల్కి సంబంధించిన సమస్యలో సుప్రీంకోర్టు తీర్పు చాలా స్పష్టంగా ఉంది, వీటన్నిటిలో కూడా జోక్యం చేసుకోకూడదు అని చెప్పి ఈరోజు ఈ నిర్ణయం అనేది సుప్రీంకోర్టు తీర్పుకే విరుద్ధంగా తీసుకున్న నిర్ణయం కాబట్టి ఇది ఖచ్చితంగా కూడా అందరూ కూడా దాదాపు ఇటు పీఠాధిపతులు అందరూ కూడా చిన్న చిన్న వాళ్ళు వీళ్ళందరూ కూడా మాట్లాడుతున్నారు దీని మీద యుద్ధం ఒక ఉద్యమం చేయాలి అని చెప్పి అందరూ అంటున్నారు. కానీ అసలు స్వామి మాట్లాడట్లేదు వంశీ గారు, అంటే ఏ స్వామి మాట్లాడితే ప్రభుత్వం వింటదో, ప్రభుత్వం తన నిర్ణయాన్ని అవసరమైతే మార్చుకుంటుందో, అలాంటి స్వాములు ఇద్దరు కూడా ఎవరు మాట్లాడట్లేదు అనే ఒక చర్చ కూడా జరుగుతోంది వంశీ గారు. ఎందుకంటే గతంలో మనం చూసాం ఈ ఏడుకాళ్ల మండపానికి సంబంధించి కానీ ఆ తర్వాత ఆలయం చుట్టూ తిరుమల మహాప్రాకారం కానీ వాటికి సంబంధించి వచ్చినప్పుడు అది ఆగమ శాస్త్రానికి విరుద్ధమని జియర్ స్వామి స్వయంగా రోడ్డు మీదకి వచ్చి ప్రొటెస్ట్ చేశారు. అలాంటిది ఈరోజు ఇంత పెద్ద ఘోరాలు జరుగుతుంటే ఎందుకు వాళ్ళు మాట్లాడట్లేదు అనేది ఇప్పుడు చర్చ జరుగుతోంది వంశీ గారు. యా ఓకే ఎస్ గారు, మొత్తానికి ఏదైనా టికెట్ కోటి రూపాయలు అనే దర్శనం అనేది నిజంగా ఇది ప్రపంచంలోనే ఒక హ్యాట్రిక్ రికార్డు. మొత్తానికి అది ప్రభుత్వానికి టీటీడీకే చెల్లింది. సరే దానిపైన మరి చూద్దాం. ఎస్ సార్, ఎస్ సార్, చిన్న బ్రేక్ తీసుకుందాం సార్. వెల్కమ్ బ్యాక్ టు సూపర్ ప్రైమ్ టైమ్. సార్ ఇక తర్వాత అంశం ఆర్టీసీపీఎఫ్ పై సర్కార్ కన్ను అసలు కేసులు. దాదాపు 1600 కోట్ల రూపాయలు ఉన్నటువంటి ఆర్టీసీ కార్మికుల పిఎఫ్ మీద సర్కార్ కన్నేసింది అన్నటువంటి అంశం. మురళి ఉన్నట్లున్నాడు కదా. ఎస్ సార్. మురళి ఏంటి మొత్తానికి 1600 కోట్లు మొన్న ఏమైనా ఎన్టీఆర్ యూనివర్సిటీలో ఉన్నటువంటి 420 కోట్లు వెళ్ళిపోయినట్టున్నాయి, ఇప్పుడు 1600 కోట్లు ఈ రకంగా ఇక మొత్తానికి ఎక్కడెక్కడ ఏడాడ డబ్బులు ఉన్నాయి మొత్తం ఎతికేస్తున్నట్లున్నారుగా. అసలు ఏమి నన్ను ఏమంటాం బైనాక్యులర్స్ తోటి పెట్టి ఎతుకుతున్నట్లున్నారు మొత్తానికి. తప్పదుగా సార్, పరిస్థితులు అలా ఉన్నాయి సార్. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితులు ఓకే, ఫిక్స్డ్ డిపాజిట్లు ఉన్నా సరే సార్ గాల వేసేది ఏమన్నా తీసేసుకుంటారు కదా. మేము గాల వేసాక పడవలసిందే సార్. అదేలే ఏంటంటే ఇప్పుడున్న పరిస్థితి మరి ఈ రకమైన పరిస్థితి అంటే ఎట్లా అది మరి చాలా భయంకరమైన పరిస్థితి కదా. అది ఇవ్వటానికి లేదు మరి ఆర్టీసీ డబ్బుల్ని. అసలే ఆర్టీసీ అంత గందరగోళంగా అప్పుల్లో నానా ఇబ్బందుల్లో ఉంది, మరి దాన్ని కన్వర్ట్ చేసుకుని ఆ డబ్బులు తీసేసుకుంటే రేపు పొద్దున ఇక్కడ వీళ్ళకి అవసరమైతే పరిస్థితి ఏంటి? ఏమంటున్నారు ఆర్టీసీ ఉద్యోగ సంఘాలు ఏమంటున్నాయి? అంటే ఆర్టీసీ ఉద్యోగులకు సంబంధించి వస్తే కనుక సార్ ఇది ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈపీఎఫ్ అనేది అమౌంట్ని కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉంటుంది, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకుంటానికి సాధ్యం కాదు. ఉన్న డబ్బులు ట్రాన్స్ఫర్ చేయాలన్నా సరే కనీసం కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి సంబంధిత పిఎఫ్ శాఖ నుంచి అనుమతి కావాలా. అనుమతి కావాలంటే ముందుగా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాన్ని కోరాలి. కేంద్ర ప్రభుత్వం అంతకు అంగీకరిస్తే కనుక అందులో జరిగే అవకాశం ఉంది. గతంలో కూడా ఆ ఏదైతే ఏపీఎస్ఆర్టీకి సంబంధించినటువంటి పిఎఫ్ డబ్బును ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాడుకున్నప్పుడు తిరిగి సకాలంలో చెల్లించకపోతే మేమంతా కూడా కోర్టుకి ఆశ్రయించినప్పుడు కోర్టు ద్వారా కూడా సుమారుగా కూడా 400 కోట్ల రూపాయలు ఇప్పటికే తిరిగి పడింది. ఇంకొంచెం అమౌంట్ కూడా రావాల్సి ఉంది. ఖచ్చితంగా కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మా దగ్గర ఉన్నటువంటి 1600 కోట్ల ఫిక్స్డ్ డిపాజిట్ పై దృష్టి సారించినప్పటికీ కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా సాధ్యం కాదనే ధైర్యంతో అయితే కార్మిక సంఘాలు కార్మికులు ఉన్నారు సార్. అయితే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఒకసారి దాని మీద దృష్టి సారించిన తర్వాత దానికి ఉన్నటువంటి వేరే వేరే మార్గాల ద్వారా ప్రస్తుతానికి అయితే ఉన్న పరిస్థితుల్లో ఆ ఫిక్స్డ్ డిపాజిట్ ట్రాన్స్ఫర్ చేసుకునే ప్రయత్నాలు అయితే చేస్తారు సార్. అయితే ఈపీఎఫ్ ఉన్నప్పటికీ కూడా దాని నుంచి లోన్ తీసుకునే అవకాశం గానీ ఆ మొత్తం మీద రాష్ట్ర ప్రభుత్వం లోన్ తీసుకునే అవకాశం గానీ ప్రస్తుతం వీరంతా కూడా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులుగా కన్వర్ట్ అయ్యారు. ఆర్టీసీని రాష్ట్ర ప్రభుత్వంలో విలీనం చేశాం కనుక అది ఆటోమేటిక్ గా కూడా ఈపీఎఫ్ కింద ఉండదు, పిఎఫ్ కింద కన్వర్ట్ అవుతుంది. కాబట్టి అక్కడ అంత పెద్ద మొత్తంలో ఉండడం కరెక్ట్ కాదు. దాన్ని ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ సర్వీస్ అని ఏదైతే కొత్తగా ఏర్పాటు చేశారో దానికి బదిలీ చేయించే ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి సార్. దీనికి ఆర్టీసీ యాజమాన్యం కొంతవరకు కూడా అభ్యంతరం చెప్తున్నప్పటికీ కూడా చివరి నిమిషంలో ప్రభుత్వం కనుక పూర్తి స్థాయిలో ఒత్తిడి తీసుకొచ్చి సంబంధిత మంత్రులు కానీ సంబంధిత ఆర్థిక మంత్రి కానీ జోక్యం చేసుకున్న తర్వాత వారందరినీ కూర్చోబెట్టిన తర్వాత అది కూడా ఆటోమేటిక్ గా ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి సార్. అట్లాంటి ట్రాన్స్ఫర్ చేస్తే కనుక
మాకు భవిష్యత్తులో ఇబ్బంది ఉంటుంది, ఇప్పటికీ మేము చాలా ఇబ్బంది పడుతున్నాం, పేరుకి ప్రభుత్వ ఉద్యోగులుగా ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వ ఉద్యోగులకు రావాల్సినటువంటి రాయితీలు కానీ బెనిఫిట్స్ మాకు ఈ రోజు కూడా అవ్వట్లేదు. అందుకని అట్లాంటిది ఏమైనా జరిగితే మేము కోర్టు నాశ చేస్తామని చెప్పేసి ఆర్టీసీ కార్మికులు చెప్తారు సార్. అయితే ప్రభుత్వం అయితే దీన్ని ఇంకా ప్రాథమిక దశలోనే ఉంది సార్, ఏమైనా ఒక 1 వీక్ 10 డేస్ లో దీని మీద ఒక డెవలప్మెంట్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. రైట్, అట్లాగే మురళి వాళ్ళు ఉన్నటువంటి హాట్ టాపిక్ ఏంటి, పివి రమేష్. ఏంటి పివి రమేష్ మాజీ ఐఏఎస్ అధికారి, ఆయన వైఎస్ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అడ్వైజర్గా పనిచేశారు. అంతకుముందు ఆయన అనేక ఫైనాన్సు లేకపోతే హెల్త్ ఒకటి కాదు కదా చాలా డిపార్ట్మెంట్స్లో పనిచేశాడు. మరి అటువంటి ఆఫీసర్ ఇంటికి సిఐడి పోలీసులు రావటం ఏంటి, ఆయనకు నోటీసులు ఇవ్వాలని చూడటం ఏంటి, ఆయన అరెస్ట్ చేసేటువంటి ప్రయత్నాలు జరగటం ఏంటి, ఏంటి అసలు పివి రమేష్కి అంటే ప్రభుత్వానికి పోలీసులకి ఏముంది ఆయన మీద? నాకు తెలిసి ఆయన మీద ఎటువంటి కేసు ఉండటానికి లేదు. ఒకే ఒక్క వివాదం ఎవరైతే సునీల్ కుమార్ ఎవరైతే సిఐడి చీఫ్ ఉన్నారో వారికి వీరికి మధ్య కుటుంబ పరమైనటువంటి ఒక వివాదం నడుస్తూ ఉన్నది. వీరి సిస్టర్కి లేదా ఆయనకి మధ్య ఉన్నటువంటి ఆ గ్యాప్స్తో వాళ్ళు ఏదో కోర్టులో ఫైట్ చేస్తున్నారు, ఆ వివాదం ఉంది. కాకపోతే ఈయన అడ్వైజర్గా రిజైన్ చేసి బయటకు వచ్చిన తర్వాత అప్పుడప్పుడు తను ట్విట్టర్ ద్వారా కొన్ని ఏదో ట్వీట్స్ తెలియజేస్తున్నాడు, కొన్ని విమర్శలు, అంటే ఎక్కడ డైరెక్ట్గా హిట్ ఏమి ఉండవు కాకపోతే ఆలోచించే విధంగా ఉంటాయి. మరి ఆయన మీద పెట్టినటువంటి కేసు ఏంటి, ఆయన మీద పోలీసులు రావటం ఏంటి, ఒక మాజీ ఐఏఎస్ ఆఫీసరు, ఒక ఆనెస్ట్ ఒక పేరున్నటువంటి ఆఫీసరు, మరి ఆ ఆఫీసర్ని టార్గెట్ చేయటం అంటే ఏంటి, అసలు దీని వెనక ఏముంది, ఏం జరుగుతుంది? అంటే ట్విట్టర్లో ఏమన్నా కామెంట్ చేసినా కానీ ఊరుకోరా ఏంటి మీరు ఈ రకంగా, ఎక్కడ ఇక్కడ కంటే కూడా ఆఫ్ఘనిస్తాన్ బెటర్ అనేటువంటి ప్రచారం కూడా ఎవరో సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు, ఏంటి అది అసలు ఎందుకలా సార్? అదేం లేదు కానీ సార్, యాక్చువల్గా మీరు చెప్పినట్టుగా పివి రమేష్ గారు ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేశారు సార్, అదే కూడా మెడికల్ అండ్ హెల్త్ లో కూడా ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేస్తూ పదవీ విరమణ చేశారు. తర్వాత ఆయన సర్వీస్ పొడిగించుకోవాలని కొంతమంది కోరినప్పటికీ కూడా ఆయన కొంత విముక్త వ్యక్తం చేశారు సార్. అయితే ప్రస్తుతం ఏదైతే స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కి సంబంధించి వివాదం నడుస్తుందో ఆ వివాదంలో ఒకనొక టైంలో 350 కోట్ల రూపాయలు ఈయన ద్వారా విడుదల అయిందని, ఆ సమయంలో ఎందుకు ఈయన విడుదల చేశారు, ఎవరు ఒత్తిడి మేరకు పివి రమేష్ దాని మీద సైన్ చేసి 350 కోట్ల రూపాయలు విడుదల చేశారు అనేది ప్రధానమైనటువంటి అభియోగం మీద ఈ రోజు ఆయన నోటీసులు ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నారని చెప్పి తెలుస్తుంది సార్. ఆ నోటీసులు ఇచ్చిన తర్వాత ఆయన అందులో సాక్షిగా పెట్టే ప్రయత్నం అయితే జరుగుతుందని చెప్తున్నారు. అయితే పివి రమేష్ ఇంటికి వెళ్ళే సమయంలో ఆయన అక్కడ లేకపోవడంతో కొంత సిఐడి అధికారులు కొంత చుక్కెదురైనప్పటికీ కూడా ప్రస్తుతానికి అయితే కనుక స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కి సంబంధించినటువంటి ఏదైతే కేసు నవ్వుతుందో అందులో జరిగినటువంటి అవకతవకలు అక్రమాలకు సంబంధించిన దాంట్లో ఒకనొక సమయంలో పివి రమేష్ గారి పాత్ర కూడా ఉందని చెప్పి సిఐడి భావిస్తుంది సార్. ఆ క్రమంలో భాగంగానే ఆయనకు నోటీసులు ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నారని తెలుస్తుంది సార్. అయితే అదర్వైజ్ ఏదైతే సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ గా రిటైర్ అయ్యారు, సహజంగా కూడా రిటైర్ అయినటువంటి ఐఏఎస్ ఆఫీసర్ని నెక్స్ట్ ప్రభుత్వం వాళ్ళు సలహాదారులుగా తీసుకుని ఆయా శాఖల అభివృద్ధికి కానీ ఆయా శాఖల్లో కొంత మెరుగుపరచడానికి కానీ అందులో వారు పనిచేసినటువంటి నిపుణులు తీసుకుని ప్రభుత్వం వారిని వినియోగించుకుంటూ ఉంటుంది సలహాదారులుగా. కానీ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో ఎవరైనా పదవీ విరమణ చేసినటువంటి ఐఏఎస్ అధికారులకి కొంత తీవ్రమైనటువంటి పరాభావం మనస్తాపం కలిగించే అంశాలు అయితే చోటు చేసుకుంటున్నాయి సార్. మరి దీని మీద ప్రభుత్వం ఇట్లాంటి వాటికి ఎప్పుడు పులి స్టాప్ పెడుతుంది అనేది తెలియదు. కానీ ఎంతమంది ఆఫీసర్లు ఇటు మామూలుగా ఇక ఆఫీసర్లు చూస్తే ఏబి వెంకటేశ్వరరావు దగ్గర నుంచి మొదలుపెట్టి రాజమౌళి, ఈడీబీ కృష్ణకిషోరు, అట్లాగే వెంకయ్య చౌదరి, ఇట్లాగే ఇప్పుడు నిన్న చూస్తే లక్ష్మీనారాయణ, అట్లాగే గంటా సుబ్బారావు, ఆయన కూడా ఆయన సీఓ అనుకుంటాం, మరి ఈయన రమేష్, ఇక ఎంతమందిని మన సాంబశివరావుని అరెస్ట్ చేశారు, ఇక ఎంతమందిని అరెస్ట్ చేస్తారు, ఎంతమందిని తీసుకెళ్తారు, ఏ రకంగా ఈ రకమైనటువంటి పరిస్థితి అయితే ఎక్కడ నాకు తెలిసి భారతదేశంలో ఎక్కడ ఇటువంటి విపత్కరమైనటువంటి పరిస్థితి అయితే ఉండదేమో, రాజకీయంగా కొట్టుకున్న వాళ్ళు ఉన్నారేమో కానీ ఆఫీసర్లను కూడా ఊరుకోకుండా వెంటాడితే ఎట్లా? సరే నిజంగా తప్పు చేశారనుకుంటే స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో ఎవరైతే మేనేజింగ్ డైరెక్టర్గా సిఈఓగా ఉన్నటువంటి ప్రేమచంద్రారెడ్డి ఐఏఎస్, మరి ఆయన రిలీజ్ చేసింది డబ్బులు, మరి ఆయన ఎందుకు తీసుకెళ్లలేదు, ఆయన ఎందుకు అరెస్ట్ చేయలేదు, ఆయన ఎందుకు రిమాండ్ చేయలేదు? ప్రేమచంద్రారెడ్డికి ఒక న్యాయం, పివి రమేష్కి ఒక న్యాయమా? ప్రేమచంద్రారెడ్డికి ఒక న్యాయం, గంటా సుబ్బారావుకి ఒక న్యాయమా? ప్రేమచంద్రారెడ్డికి ఒక న్యాయం, లక్ష్మీనారాయణకి ఒక న్యాయమా? ఇదేంది మురళి, మీ అందరికి ఒక న్యాయం అని మా అందరికి ఒక న్యాయం అంటే అంటే ఎట్లా? అరే అదేం కాదు సార్, అంటే జనరల్ గా ప్రస్తుతానికి అయితే నడుస్తుందో అదే సార్, ప్రత్యక్షంగా చూస్తే చూడొచ్చు సార్ ఇలా ఒంగోలులో జరిగిన ఘటన కూడా సార్. ఇంకెక్కడ మనం చెప్పుకుంటా ఏమీ లేదు సార్, అంటే ప్రభుత్వం ఏదైతే కరెక్ట్ అనుకుంటుందో అదే కరెక్ట్ సార్. కానీ అంటే ఇప్పుడు అంటే సిఐడి చీఫ్ లక్ష ఎవరైతే సునీల్ కుమార్ దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉంటారేమో అనుకున్నారు, కానీ ఆయనకు సంబంధం లేదు, ఆయన ఎక్కడో అమెరికాలో ఉన్నట్లున్నారు. మరి ఎక్కడో ఒక ఆఫీసర్ ఎవరో ఒక అజ్ఞాత ఆఫీసరు
దీంట్లో ఈ కేసు అంతా టేకప్ చేసి ఈ కేసు మొత్తాన్ని బిల్ చేసి ఆయనే మొత్తం నడుపుతున్నాడు అనేటువంటిది కూడా ఒక చర్చ జరుగుతుంది. మరి ఆఫీసర్లకి వారికి వీరికి మధ్య ఎందుకు ఆ రకమైనటువంటి కక్ష సాధింపులో రేపొద్దున ఎట్లాగే ఉండదు కదా, పరిస్థితులు కూడా మారుతూ ఉంటాయి కదా. రైట్ మురళి, థ్యాంక్ యూ. ఎస్ సార్. సరిగ్గా వరద బాధితులకు నారా భువనేశ్వరి అండ ఒక్కో కుటుంబానికి లక్ష సాయం. రైట్ సార్. రైట్ దామోదర్, దామోదర్ ఏంటి ఓవరాల్గా చూస్తే ఈరోజు ఎక్కడైతే వరద బాధితులకి నారా భువనేశ్వరి అండగా ఉండటం, ఒక్కొక్కరికి లక్ష రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించటం, ఎవరైతే కడపలో ఇక్కడ ఎవరైతే వరద బాధితులకి ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం కడపలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి రెస్పాండ్ కాలేదు కానీ నారా భువనేశ్వరి గారు రెస్పాండ్ అయ్యారు. సరే, వారు స్వయంగా 48 లక్షల రూపాయలు అనుకుంటా ఇవ్వటం జరిగింది. ఆ సందర్భంగా కూడా కొన్ని కామెంట్స్ చేశారు ఎవరైతే మొన్న జరిగినటువంటి అంశాలకు సంబంధించి. ఏంటి దామోదర్, ఏంటి ఓవరాల్గా అప్డేట్ ఏంటి దామోదర్? దామోదర్ వినిపిస్తుందా సార్? గుడ్ ఈవినింగ్ సార్. యా గుడ్ ఈవినింగ్ సార్. ఏంటి వరద బాధితులకు సంబంధించి ఏంటి ఈరోజు 48 లక్షల రూపాయలు ఏంటి, వారు ఏం మాట్లాడారు ఆ సందర్భంగా, పొలిటికల్ హాట్ కామెంట్స్ ఏంటి సార్? రాష్ట్రం రాయలసీమ నెల్లూరు జిల్లాలో జరిగిన వరదల్లో 49 మంది మరణించిన కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి 1 లక్ష రూపాయలు చొప్పున ఎన్టీఆర్ ట్రస్ట్ నుంచి నారా భువనేశ్వరి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె ట్రస్ట్ ఎన్టీఆర్ యొక్క సేవలను తాము కొనసాగిస్తానంటూ చెప్తూనే తర్వాత రాజకీయాల గురించి మాట్లాడుతూ అసెంబ్లీలో గాని అటు ముఖ్యంగా ఎవరైతే మహిళలను కించపరిచేవారు వారి పాపాన్ని వారు పోతారు, భవిష్యత్తులో ఈ మహిళలు క్రియేటర్స్ లాంటి వారు వాళ్ళను వీళ్ళు ఏమి చేయలేరంటూ మాట్లాడుతానే చంద్రబాబు నాయుడు గురించి తన చంద్రబాబు నాయుడు కన్నీళ్ళ గురించి ప్రస్తావించగా అది తన పట్ల ఉన్న ఆయన అభిమానం అంటూ ఎమోషన్ గా కొంత ఫీల్ అయ్యారు. అంతేకాకుండా అమరావతి ఏకైక రాజధానిగా ఆంధ్రప్రదేశ్ ఉంటుందని చెప్తూనే జై అమరావతి అని కూడా ఆమె తన ప్రసంగాన్ని ముగించడం విశేషము. మొత్తం మీద మొట్టమొదటిసారిగా ఆమె కొంత ఎమోషన్ గా మాట్లాడిన పరిస్థితి, ముఖ్యంగా గతంలో అసెంబ్లీలో జరిగిన సంఘటనలతో పాటు రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఫెయిల్యూర్స్ ను కూడా కొంత ప్రస్తావించారు. ప్రభుత్వానికి సమాంతరంగా తాము సేవలు నిర్వహిస్తున్నామని, ముఖ్యంగా గత మొన్న జరిగిన వరదల్లో ప్రభుత్వం కంటే ముందుగానే ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా ముందుగా ప్రజల్లోకి వెళ్ళి వారికి అవసరమైన ఆహారము నిత్యావసర వస్తువులు సప్లై కూడా చేశామని తెలియజెప్పింది సార్. మొత్తం మీద ఆమె మాట్లాడిన మాటల్లో కొంత ప్రభుత్వాన్ని తీవ్ర స్థాయిలో తూర్పారబట్టిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. అంతేకాకుండా రాజకీయాలకు దూరం అంటూనే మొత్తం మీద ఆమె రాజకీయ అంశాలను కూడా ప్రస్తావించింది. మహిళల విషయంలో మాత్రం మహిళలకు ఎవరు కించపరిచినా వారు భవిష్యత్తులో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారని కూడా చెప్పింది సార్. రైట్. అట్లాగే పొలిటికల్గా ఇప్పుడే ఎక్కడైతే ధర్మవరం నియోజకవర్గానికి సంబంధించి హాట్ కామెంట్స్ కూడా ఉన్నట్లున్నాయి. ఏదైతే పరిటాల శ్రీరామ్ ఏదో హాట్ కామెంట్స్ చేసిన ముందు ఒకసారి ఆ బయట చూద్దాం, ఒకసారి ఆ వీడియో ప్లే చేయండి. మేము ధర్మవరంలో టీడీపీ టికెట్ తెచ్చుకుంటామని చెప్పి కాలర్ లేస్తా అంటే నిజంగా నీకు టికెట్ వస్తే నా రాజకీయాలు వదులుకోవడానికి. ఏంటి దామోదర్, ఏంటి టికెట్ వదులుకుంటానంటున్నారు, ఎన్ని సవాళ్ళు అప్పుడే మొదలైనయా ఏంటి? బీజేపీలో ఉన్న గోనుగుంట సూర్యనారాయణ తిరిగి టీడీపీలో చేరతాడనే ఒక ప్రచారం మొదలైంది. దీంతో పాటు భవిష్యత్తులో టీడీపీ టికెట్ ధర్మవరం టికెట్ అతనికి వస్తుందంటూ కూడా అతని అన్వయులు ప్రచారం చేసుకుంటున్న నేపథ్యంలో ఇప్పటికి ప్రస్తుతానికి ధర్మవరం నుంచి టీడీపీ ఇన్ఛార్జ్ గా కొనసాగుతున్న పరిటాల శ్రీరాములు గత కొద్ది రోజులుగా ఈ విషయం మీద మాట్లాడుతున్నాడు. దీంతో విమర్శలు కూడా మొదలైనవి. ముఖ్యంగా 3 రోజుల క్రితం ఒకసారి ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ ఎవరు పార్టీలోకి వచ్చినా నేనే కండువా వేస్తాను అంటూ చెప్పాడు. ఆ తర్వాత నిన్న ఈ రోజు జరిగిన సమావేశాల్లో పార్టీ కార్యకర్తల సమావేశాల్లో ముఖ్యంగా ఎవరికైతే టికెట్ అతను తెచ్చుకుంటే నేను పార్టీని రాజకీయాల నుంచి శాశ్వతంగా వదిలి వెళ్లిపోతానంటూ కూడా చెప్పాడు. మొత్తం మీద అయితే రాప్తాడు నుంచి తాను భవిష్యత్తులో పోటీ చేయబోను, పోటీ చేస్తే ధర్మవరం నుంచి చేయబోతున్నాను అన్న విషయాన్ని పరిటాల శ్రీరామ్ ఈ సందర్భంగా చెప్పకనే చెప్పాడు. మొత్తం మీద అయితే ధర్మవరం టికెట్ ఎవరికి వస్తుంది, వరదాపురం సూర్యుని తిరిగి టీడీపీలో చేర్చుకుంటారా లేదా అన్న విషయం మీదనే ఇప్పటికీ పెద్ద ఎత్తున చర్చ నడుస్తున్న నేపథ్యంలో మరోసారి పరిటాల శ్రీరామ్ తనకు
తమ వర్గానికి పరిటాల శ్రీరామ్ వర్గ పరిటాల వర్గానికి వరదాపురం వర్గానికి మొత్తం గతంలో కూడా ఆధిపత్య పోరుగు గత ప్రభుత్వ హయాంలో కూడా పెద్ద ఎత్తున నడిచింది. కాంట్రాక్టర్ల విషయంలో గొడవలు జరిగాయి. ఈ విషయంలో చంద్రబాబు వద్ద కూడా పంచాయతీ నడిచిన నేపథ్యం మరలా ఒకసారి ఎన్నికల తర్వాత తనకున్న వ్యక్తిగత ఇబ్బందులతో పార్టీ నుంచి వదిలిపెట్టి బీజేపీలో సూర్యనారాయణ చేరడం, ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో ఇన్ఛార్జ్ గా పరిటాల శ్రీరామ్ రావడము, ఈ నేపథ్యంలో కొంత ఇప్పుడు అటు ప్రతిపక్షం అధికార పక్ష వ్యవహారం మీద పోరాడుక వీరు వీరే గొడవలు పెట్టుకుంటున్న పరిస్థితి ధర్మారంలో ఒక విచిత్రమైన రాజకీయ పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మీద అయితే కార్యకర్తలు అతను సూర్యనారాయణ పార్టీలోకి వస్తాడా లేకపోతే శ్రీరామ్ కొనసాగుతాడా అన్న విషయం మీదనే సందిగ్ధ అవస్థలో ఉన్న పరిస్థితి కనిపిస్తున్న నేపథ్యంలో పరిటాల శ్రీరామ్ ఈ విధంగా ఛాలెంజ్ విసరడం మాత్రం అందరికీ విస్మయపరుస్తుంది. ముఖ్యంగా చిన్న వయసులో రాజకీయాల్లో ఉన్న వ్యక్తి ఈ విధంగా ఛాలెంజ్ విసరడం ఎంతవరకు సమంజసం? ఇది పార్టీ అధినేత చూసుకునే విషయం కదా, ఎందుకు ఇప్పుడే టికెట్లు విసిరకపోతేనైనా సవాల్ ఇస్తారలేదు ఏం యువకులు అంటారు, విసిరితేనైనా యువకుడు ఎట్లా ఇసిరారు అంటారు, అంత మీ ఇష్టమే అయిపోయింది. అదిగా సార్ పరిటాల శ్రీరామ్ కొడుకు పరిటాల రవి కొడుకు శ్రీరాము ఎట్టుంటే అట్టు కుదిరిద్ది సవాళ్ళు ఎసరాలి ప్రతి సవాళ్ళు ఎసరాలి దోకాలి ఎగరాలంటారు, మరి ఏదైనా మాట్లాడితేనే ఏమన్నా దూకేడు ఎగిరాడు ఇట్ట అట్టు కుదిరిద్ది అంటారు, అంతా మీరే చెప్తే అట్లా. ఈ మధ్య కాలంలో తోపు దొరికి ఈ మధ్య కాలంలో రాప్తాడు ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి మీద కూడా ఇదే విధమైన ఛాలెంజ్ చూస్తున్నాడు, నిన్ను ఓడిస్తాము నిన్ను అది అట్లా అని అక్కడ కూడా ఛాలెంజ్ చూస్తున్నాడు. అయితే అక్కడ నుంచి పోటీ చేస్తాడా ఇక్కడ నుంచి పోటీ చేస్తాడా అన్న విషయం కూడా ఇప్పుడు ఒక సస్పెన్స్ లాగే కొనసాగుతుంది సార్. మొత్తం మీద అయితే ధర్మవరం టికెట్ తనకు రాకపోతే రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటానంటూ చెప్పడానికి మాత్రం ఒక అటు పరిటాల అభిమానులను తెలుగుదేశం అభిమానులను మాత్రం రాజకీయ నాయకుల మాటలు సవాళ్ళు ప్రతి సవాళ్ళని నేనైతే మామూలుగా నీటి మీద రాసినటువంటి అక్షరాల కింద చూస్తా, అలగొట్టగా నగలై పోతుంటే రాస్తూ ఉంటుంది మనకు అర్థం కూడా కాదు. మరి రాజకీయ నాయకుల మాటలు అంత పెద్ద సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఉంది, అతను కూడా రాజకీయ నాయకుడు అయిపోయాడు కదా. అంటే రాజకీయాలు వేరు కానీ పరిటాల కుటుంబానికి ఒక క్రేజ్ ఉంది కదా సార్, అనంతపురం జిల్లానే కాదు రాష్ట్రంలో. అంటే రాజకీయ ప్రస్తుత మారటం రాజకీయ పరిణామాల్లో ఎవరైనా మారటమే, ఏముంది దాంట్లో? మరి పరిటాల రవి ఎక్కడైనా కష్టం అంటే ఎవరైనా ఫోన్ చేస్తే ఏమన్నా రెస్పాండ్ అవటం వెళ్ళటం ఉండేది, మరి శ్రీరామ్ ఆ రకం ఆ స్థాయిలో రెస్పాండ్ అవుతున్నట్టు లేడు కదా. మరి మారతల రాజకీయాలు సునీతమ్మన్న రెస్పాండ్ అయింది, మరి ఇప్పుడు అతను ఇంకా రెస్పాండ్ కావట్లేదు, మరి ఇంకా నేర్చుకోవాల్సింది చాలా ఉన్నట్లుంది మరి, కానీ చూద్దాం. రైట్ దామోదర్, సచివర్గా 1 మినిట్ సార్. యాప్ లేదు, టికెట్ లేవు, అమ్మకానికి తొందర ఎందుకు అనేటువంటి అంశం, సర్వర్లు లేవు, సాంకేతిక అంశాలు లేవు, ఏమి లేవు, సినిమా థియేటర్ల విషయంలో ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి ఆదలబాదల చర్యలు. ఇప్పుడు నీకు కూడా ఏమన్నా మామూలుగా ఎస్ఎస్ గుప్తా అన్నట్టు కాలయ్యింది అట వాళ్ళు అట్లా కాదు, అది మొత్తానికి యాప్లే టికెట్లు అంటే ఆన్లైన్ అది పెట్టి అమ్మించాలనుకుంటున్నట్లున్నారు సార్. ఒకవేళ వాకిన్ పెడితే అక్కడ ఉద్యోగులు కౌంటర్లలో ఉంటారా అనేది కూడా ఒక మరి అసలు అంటే ఏదైనా ఆలోచించి చేసే వాళ్ళకి ఇది ఆలోచించి చేస్తున్నారు, దీనివల్ల ఇది ఉపయోగం ఉంటుంది అనుకోవచ్చు. ఆలోచించకుండా ఏది పడితే అది చేసి అవతల పడేస్తే ఏముంది? పాపం ముఖ్యమంత్రి గారిని పూర్తిగా ఈ రకంగా కావాలని అధికార యంత్రాంగం కావాలని ఆయన్ని ఆయన పేరు చెడగొట్టడం కోసం లేకపోతే ఇంకోటి కోసం ఆ ప్రయత్నం చేస్తుంది. సరే ఈరోజు పాపం ముఖ్యమంత్రి గారిది రేపు పుట్టినరోజు కాబట్టి ముఖ్యమంత్రి ముందుగా అందరికంటే ముందుగానే మనమే చూద్దాం జగన్మోహన్ రెడ్డి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలని మనమే ముందుగా తెలియజేద్దాం. సరే రేపంతా కూడా గ్రీన్ ఏపీ కింద మొత్తానికి చెట్లు నాటేటువంటి మొక్కలు నాటేటువంటి కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున తీసుకున్నట్టున్నారు. అట్లాగే రక్తదాన శిబిరాలు అన్నదాన శిబిరాలు అన్నదాన కార్యక్రమాలు అట్లాగే దుస్తులు పంపిణీ లేదా ఇతర స్కూలు పిల్లలకు పుస్తకాలు పంపిణీ అని రేపు బాగా అట్టహాసంగా రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమాలు చేపడుతున్నట్టున్నారు. మరి రేపంతా ఆ సందడి వాతావరణంలో ఉంటారు, ఆ సందర్భంగా ఉన్నప్పుడు మనం ఈ రకమైన విమర్శలు కూడా మంచిది కాదు. సరే మంచిది, థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ యువర్ వాల్యుబుల్ అనాలిసిస్. ఇది వాళ్ళ సూపర్ ప్రైమ్ టైం, కీప్ వాచింగ్ మహా న్యూస్.